ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। दिल्ली साउंड बेंच इदे अम्म ओद ओद पद्मा ओदे कलावती माताजी मिम्मल्नि को-होस्ट चेशानु। ओके सो मेरो सेशन स्टार्ट చేస్తామండి। 18 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 19వ అధ్యాయంలో స్టార్ట్ చేశాము। 17వ అధ్యాయం నుంచి కూడా మనకి జంబూ ద్వీపం గురించి వస్తుంది। జంబూ ద్వీపం యొక్క వివరణ మొత్తం కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది। జంబూ ద్వీపం ఏ విధంగా తయారైంది, జంబూ ద్వీపంలో ఎన్ని వర్షాలు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఏ పర్వతం ఎలా ఉంది, గంగా నది ఏ విధంగా జంబూ ద్వీపానికి వచ్చింది, జంబూ ద్వీపంలో ఉన్నటువంటి ఇతర వర్షాలన్నిటిని కూడా ఏ విధంగా గంగా నది తడుపుతూ తను అన్ని దిక్కులా ఉన్నటువంటి సముద్రాలకి ఏ విధంగా చేరుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందు అధ్యాయంలో చూసాము। ఆ తర్వాత జంబూ ద్వీపంలో ఉన్నటువంటి ఇతర వర్షాలలో వివిధ వర్షాలలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు। సో ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క ఆరాధ్య దైవం అనేటువంటిది ఉన్నారు। అంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అవతారాలు। సో ఆ విధంగా చూస్తే మనము 18వ అధ్యాయం వరకు కూడా చూస్తే మనం మొత్తం కూడా 7 ఆరాధ్య దైవాలని 7 వర్షాల వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేశారు అనేటువంటి చూసాము। 19వ అధ్యాయంలో మిగిలినటువంటి 2 వర్షాల ప్రజలు ఏ విధంగా వారి యొక్క ఆరాధ్య దైవాలని ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి విషయం చూస్తాము। ప్రత్యేకించి 19వ అధ్యాయంలో ఇంకా ఏం చూస్తాము అనంటే భరతవర్షం గురించి చూస్తాం, భరతవర్షం యొక్క గొప్పతనం గురించి చూస్తాం। ఇంతవరకు కూడా ఇతర వర్షాలలో ఏ విధంగా ప్రజలు సుఖభాగులై ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క ఇతర వర్షాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానము స్వర్గలోకంలో ఉన్నటువంటి సుఖాలను పోలిన విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాము। ఎంతో పుణ్యం చేసుకుంటే పుణ్యం అనేటువంటిది తరిగిన తరువాత అంటే జనరల్గా మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక మాట చెప్తారు, ఏమని అనంటే నువ్వు బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కానీ నీ యొక్క పుణ్య పరిపాకం తగ్గిన తరువాత తిరిగి మత్స్యలోకానికి రావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు। అంటే ఇప్పుడు మనం పుణ్యం చేసుకుంటే ఎక్కడికి వెళ్తాము అంటే స్వర్గలోకాలకి వెళ్తాం, ఉత్తమ లోకాలకి వెళ్తాం। మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన కూడా ఎందుకు అనంటే మనము ఉత్తమ లోకాలకి వెళ్ళేటువంటి విధంగా అంటే మనం ఒకవేళ ఉత్తమ లోకాలను కూడా దాటి మనం భగవద్ధామానికి వెళ్ళలేనంత ఇదిగా మనం గనక భక్తిని చేయలేకపోతే మనం ఉత్తమ లోకాల వరకు పరిమితం అయిపోతాం। ఉత్తమ లోకాల్లో ఏముంటుంది అనంటే ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలి కంటే కూడా గొప్పగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి సుఖాల కంటే కూడా గొప్ప సుఖాలు ఉంటాయి। అయితే ఆ సుఖాలు ఏమైనా శాశ్వతం అంటే శాశ్వతం కాదు। ఏ విధంగా అయితే మనము సంవత్సరం అంతా కష్టపడి సమ్మర్ హాలిడేస్ వెకేషన్స్కి ఈ ఇతర కంట్రీస్కో అమెరికానో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి ఒక నెల పాటు గడిపి లేదా చల్లగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి మనం ఒక నెల పాటు గడిపి మళ్ళీ మనం తిరిగి వచ్చి ఏం చేస్తామంటే మళ్ళీ కష్టపడతాం। అంటే ఆ నెల పాటు ఏం చేస్తాము, మనం సంపాదించిందంతా తీసుకెళ్ళిపోయి ఉన్నటువంటి డబ్బులతోటి ఖర్చులు చేసి అక్కడ ఉన్నటువంటి సుఖాలని అనుభవించి చేతిలో ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోగానే ఇంకా ఆ లోకంలో అంటే ఆ ప్రదేశంలో మనం ఉండలేక, ఎందుకంటే అక్కడ ఉండాలంటే ఖర్చు అవసరమైంది, మనకి ఆల్రెడీ పాకెట్ నిండా డబ్బులు ఉండాలి। సో పాకెట్లో డబ్బులు ఖర్చు అయిపోగానే మనం అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ మన ఊరికి మనం వచ్చేస్తాం। మనం ఎక్కడైతే మళ్ళీ మనము కర్మ చేయాలో అక్కడికి వచ్చేస్తాం। అక్కడికి వచ్చేసి మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ సంవత్సరం అంతా కష్టిస్తాం। మళ్ళీ సంవత్సరం అంతా కష్టించిన తర్వాత మళ్ళీ కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో మళ్ళీ ఇంకొక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ సుఖాలను అనుభవించి మళ్ళీ వస్తాం। ఈ విధంగా ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక సాధనలో పుణ్యాలను ఎప్పుడైతే గడిస్తామో ఈ పుణ్యాలు అనేటువంటివి మనల్ని ఉత్తమ లోకాలకి తీసుకెళ్తాయి। పుణ్యాలు తగ్గిపోయిన తర్వాత ఉత్తమ లోకం నుంచి మళ్ళీ తిరిగి మనం ఈ మత్స్య లోకానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే శాశ్వతంగా అక్కడేం ఉండవు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పారు అని అంటే, వాళ్ళు ఎంత పుణ్యాలను అర్జించి ఎంత పుణ్యాలను ఖర్చు చేసి ఉత్తమ లోకాల్లో జన్మలు తీసుకున్నా కానీ ఇంకా ఏదో కొంత పుణ్యం మిగిలిపోయి ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఈ జంబూద్వీపంలో ఉన్నటువంటి ఇతర 7 వర్షాలలో 8 వర్షాలలో వాళ్ళ యొక్క జీవనాన్ని పొందుతారు. అంటే ఇంకా సుఖం మిగిలి ఉంది, ఇంకా వాళ్ళు అనుభవించాల్సినటువంటి సుఖాలు మిగిలిపోయాయి, వాళ్ళు ఇంకా అనుభవించాల్సినటువంటి సంతోషం మిగిలిపోయింది, వాళ్ళు ఇంకా ఆయు పరిమాణం ఎక్కువగా ఉంచుకోవాలని, వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఇతర వర్షాల్లో ఉన్నటువంటి జనులు ఏ విధంగా ఉంటారని చెప్పుకున్నాం మనము, పూర్తి ఆరోగ్యంతో పూర్తి యవ్వనంతో పూర్తి ఇంద్రియ భోగం చేయగలిగిన విధంగా ఉంటారు. కానీ భరతవర్షంలో అలా ఉండరు. అయితే మనం అందరం అనుకోవచ్చు భరతవర్షం గొప్పది కాదు, భరతవర్షం కంటే ఇతర వర్షాలు బెస్ట్, అక్కడ పుట్టకుండా ఇక్కడ పుట్టాము, ఎప్పుడో ఒకసారి మనం కూడా పుణ్యాలు చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పుడదాము, అక్కడ పుడితే మనకి ఇంకా మంచి జీవనం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనం అనుకోవచ్చు. అయితే ఈ అధ్యాయంలో భరతవర్షం యొక్క గొప్పతనాన్ని తెలియజేయబోతున్నారు. ప్రత్యేకించి భరతవర్షంలో ఉన్నటువంటి పర్వతాలు, భరతవర్షంలో పుట్టినటువంటి జనుల యొక్క గొప్పతనం ఏంటి, ఇతర వర్షాల్లో పుట్టినటువంటి జనుల కంటే కూడా భరతవర్షంలో పుట్టినటువంటి జనులకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, ఎందుకు ఇతర వర్షాల్లో జనులు కూడా భరతవర్షంలో పుట్టాలి అని కోరుకుంటారు, దేవతాలోకాల్లో జనులు కూడా భరతవర్ష వాసుల్ని ఎందుకు కీర్తిస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో రాబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు మనము ఉన్నటువంటి వర్షాలలో, జంబూద్వీపంలో ఉన్నటువంటి వర్షాలలో ఇలావృత వర్షం అనేటువంటిది మధ్యలో ఉన్నటువంటి వర్షం. ఇలావృత వర్షంలో సంకర్షణుడు ఆరాధ్య దేవుడు, సంకర్షణుని పరమశివుడు భక్తుడు, సంకర్షణుడికి పరమశివుడు భక్తుడు. ఏ విధంగా ఆరాధించాడు, ఏ విధంగా పరమశివుడు ఏ విధంగా సంకర్షణుని ప్రేయర్ చేశారు, ప్రార్థన చేశారు అనేటువంటి విషయం మనం ఇలావృత వర్షంలో జరిగినటువంటిది ప్రార్థనని చూసాము. ఇంకా ఆ తర్వాత మిగిలినటువంటి 6 వర్షాలలో జరిగినటువంటి ఇతర ప్రజలు అంటే ఇతర భక్తులు ఏ విధంగా వారి వారి ఇష్టదేవాలను ఏ విధంగా ప్రార్థించారు అనేటువంటి విషయం మనం 18వ అధ్యాయంలో చూసాము. హయగ్రీవుడి యొక్క అవతారం ఏదైతే ఉందో, హయగ్రీవుడి అవతారం ఏదైతే ఉందో ఆ అవతారాన్ని భద్రాశ్వ వర్షంలో భద్రాశ్వడు అనేటువంటి వాడు ప్రార్థిస్తగా మనం ఇంతకు ముందు అధ్యాయంలో చూసాము. ఆ తర్వాత నరసింహదేవుణ్ణి ప్రహ్లాదుడు హరివర్షంలో ప్రార్థించడం అనేటువంటిది చూసాము. తర్వాత లక్ష్మీదేవి కామదేవుణ్ణి కేతుమాల వర్షంలో ప్రార్థించడం అనేటువంటిది చూసాము. తర్వాత మత్స్యావతారంని వైవశ్వత మనువు రమ్యక వర్షంలో ప్రార్థించడం అనేటువంటిది చూసాము. తర్వాత కూర్మావతారంలో ఉన్నటువంటి భగవానుని ఆర్యమ అనే ఆయన హిరణ్య వర్షంలో ప్రార్థించడం అనేటువంటిది చూసాము. తర్వాత వరాహదేవుణ్ణి భూమి ఏ విధంగా ప్రార్థిస్తుంది అనేటువంటి విషయాన్ని ఉత్తరకుర వర్షంలో చూడటం అనేటువంటిది జరిగింది. సో ఇంకా మిగిలిపోయిన వర్షాలు ఏమిటండి, మిగిలిపోయిన వర్షాలు ఏమున్నాయి అంటే కింపురుష వర్షం, భారత వర్షం. కింపురుష వర్షంలో జరుగుతున్నటువంటి ప్రేయర్స్ మనము నిన్న 4 శ్లోకాల వరకు చూసాము. కింపురుష వర్షంలో హనుమంతుడు శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తున్నారు. సో హనుమంతుడు శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఏమంటున్నారు అనంటే, శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులకి పెద్దవాడుగా అంటే సోదరుడుగా, సీతాదేవి సమేతంగా ఉన్నారు. ఆయనని హనుమంతుడితో పాటు ఇతర కింపురుష వర్షంలో ఉండేటువంటి ప్రజలు ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది. గంధర్వులు కూడా శ్రీరామచంద్రుడిని ప్రార్థించడం అనేటువంటి జరుగుతుంది. కింపురుష వర్షంలో గంధర్వులు ఉంటారు. సో గంధర్వులు కూడా శ్రీరామచంద్రుడిని ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది. సో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ ప్రార్థనలో శ్రీరామచంద్రుడిని ఉద్దేశించి అనంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్లోకాలలో భగవంతుడిని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. భగవంతుడు అని అంటే ప్రత్యేకించి శ్రీరామచంద్రుడికి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు అనేటువంటి దానికి శ్రీరామచంద్రుడు కొలమానం. అంటే ఎలా ఉండాలి అని అంటే ఇలా ఉండాలి అని చెప్పడానికి ఒక కొలమానం అన్నమాట. అంటే ఏ విధంగా అయితే ఒక నురుపుడి రాయిని చూపించి బంగారాన్ని, బంగారం యొక్క క్వాలిటీని ఏ విధంగా అయితే మనం ఆ రాయి మీద గీయటం ద్వారా ఎలా అయితే తెలుస్తుందో ఆ విధంగా ఫలానా విషయంలో నువ్వు ఎలా ఉండాలి అని అంటే శ్రీరామచంద్రుడిని చూసి తెలుసుకోవాలి. అంటే శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నారు అనేటువంటిది ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా, ఒక మనిషిగా జన్మించడం అనేటువంటిది జరిగింది, అవతరించడం అనేటువంటిది జరిగింది శ్రీరామచంద్రుడు. అయితే శ్రీరామచంద్రుడికి సంబంధించి ఇంకా ఏమంటున్నారు హనుమంతుడు అనంటే, ఆయన ఇంద్రియాలు మనస్సు పూర్తిగా కంట్రోల్ అయి ఉన్నాయి. ఆయనకి మనలాగా ఎలాంటి భావోద్వేగాలు లేకపోతే ఎలాంటి కోరికలు, ఎలాంటి ఇష్టాలు, ఎలాంటి యాంగ్జైటీసు లేవు. ఆయనకి కష్టాలు సుఖాలు అనేటువంటివి ఆయనకి పట్టవు. ఇంకా ఆయనని గొప్ప గొప్ప బ్రాహ్మణులు కూడా పూజించేవాళ్ళు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు కాబట్టి, దేవాది దేవుడు కాబట్టి. ఇంకొకటి ఆయన ఆదర్శనీయమైనటువంటి రాజు కూడా. సో అలాంటి, అంటే ఇప్పుడు రాజుగా అవతరించారు. అంటే ఇప్పుడు భగవంతుడు కూడా ఈ భౌతిక విషయంలో అవతరించినప్పుడు మనందరికీ కూడా ఉపదేశాలను కూడా ఇస్తారు. ఎందుకు అవతరిస్తారు భగవంతుడు? ధర్మ సంస్థాపనార్థం, రెండవది అసురుల సంహారం కోసం, మూడవది సాధువులని రక్షించడం కోసం. సాధువులను రక్షించడము అని అంటే ఇప్పుడు రాముడు కూడా అవతరించినప్పుడు ఆయన యొక్క అవతార లక్ష్యాన్ని అలానే పూర్తి చేశారు, అసురులను సంహరించారు. అంటే ఆయన యొక్క కర్మల ద్వారా మనకి ఏవో కొన్ని ఉపదేశాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఏదో రావణాసురుని చంపేశాడు, వెళ్ళిపోయాడు రాముడి అవతారంగా అని మనం అనుకుంటాం. అంతకు మించి రావణాసురుడి వదలో మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా నీతి, చాలా ఉపదేశాలు అనేటువంటివి మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎవరైతే లౌకిక సంపదల పట్ల, స్త్రీల పట్ల ఎక్కువ వ్యామోహంగా ఉంటారో వాళ్ళు భగవంతుడు నచ్చరు, వాళ్ళని భగవంతుడు నశింపచేస్తారు, వాళ్ళని అసురులుగా పరిగణిస్తారు. ఇప్పుడు రావణాసురుడు చూస్తే రావణాసురుడికి స్త్రీ వ్యామోహం. సో అలా స్త్రీ వ్యామోహం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించరు, అందుకనే అలాంటి వాడు పతనం చెందాల్సిందే. భగవంతుడే స్వయంగా అవతరిస్తారు. రావణాసురుడు భౌతికంగా ఎంత ఉన్నతిని సాధించారు అని అంటే, రావణాసురుడు అవసరమైతే నవగ్రహాలను కూడా బంధించేశారు. నవగ్రహాలను కూడా ఎలా తిరగాలి, ఏ విధంగా తిరగాలి, ఏ విధంగా తిరిగితే నాకు మంచి జరుగుతుంది, మనం కూడా చేస్తాం కదండి. అదే కదా శాంతి పూజలు ఎందుకు చేస్తున్నాం మనం? మన మీద శని ప్రభావం ఉంది, మన మీద శుక్రుడి ప్రభావం ఉంది అని మనం ఏం చేస్తాం? మనం ఏదో యజ్ఞం చేస్తాం, మనం ఏదో శాంతి పూజ చేస్తాం, శనిని మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం, శని వల్ల మనకి ప్రభావం లేకుండా చూస్తాం. ఇవన్నీ రావణాసురుడి లక్షణాలు. ఏ విధంగా అయితే రావణాసురుడు కూడా అన్ని గ్రహాలని తన ఆధీనంలోకి ఎలా తెచ్చుకున్నారో, గ్రహాల యొక్క ప్రభావం తన మీద లేకుండా ఉండేలా ఎలా చూసుకున్నారో అదే పని మనమందరం కూడా చేస్తుంది. మన మీద కూడా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం కూడా తగ్గించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇండైరెక్ట్ గా మనం కూడా ఒక రావణాసురుడిలానే బ్రతుకుతున్నాం. మనం కూడా స్త్రీ వ్యామోహాలు ఏ విధంగా అయితే రావణాసురుడికి ఉన్నాయో అలాంటి స్త్రీ వ్యామోహాలని మనం కూడా కలిగి ఉన్నాం. మైథున సుఖం, దీని వెనకాలనే పడుతున్నాం. మైథున సుఖం మనకి శత్రువు. మైథున సుఖం వల్ల మన కష్టాల్లోకి వెళ్తాం. ఈ రోజు మనకి సుఖం కావాలి అని మైథునం కోసం పరిగెడితే మైథునం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనకి అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది, ఒక భార్య ఏర్పడుతుంది, భార్య ద్వారా పిల్లలు కలుగుతారు, భార్య బాధ్యత, పిల్లల బాధ్యత, వాళ్ళని పెంచడం, పెంచిన తర్వాత మనవాళ్ళ బాధ్యత. ఈ విధంగా భౌతిక లోకంలో మనము కర్మబంధనంలో ఇరుక్కొని పోయి ఈ విధంగా మనల్ని మనమే పతనం చేసుకుంటున్నాం. మనకు వచ్చేటువంటి క్షణికమైనటువంటి సుఖం కోసం మనం కోల్పోతున్నది ఏమిటి అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోలేని విధంగా ఆ సుఖం వెనకాల మనం పరిగెడుతూ ఉన్నాం రావణాసురుడిలాగా. సో అలా ఉండకూడదు అని చెప్పడం కోసం శ్రీరామచంద్రుడు ఏ విధంగా అవతరించి లీలలు చేయడం కూడా జరిగింది తన భక్తులతోటి. సో అలా లీలలు చేసి ఇతర అనేక లీలల ద్వారా మనల్ని కూడా శ్రీరామచంద్రుడు ఆకర్షించి ఆయన మీద ప్రేమ కలిగేలాగా మనకి ఆయన యొక్క లీలల ద్వారా ఆయన మీద మనకి ప్రేమ కలిగేలా చేసి ఆయనని పూజించే విధంగా ఆయన ధామానికి వెళ్ళే విధంగా ఆయన మనల్ని చూడడం ద్వారా, అంటే భక్తుల యొక్క రక్షణ అంటే ఇదే. ఏ విధంగా తన భక్తులను రక్షించి తన ధామానికి, ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు, తన పుత్రులు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలి అని చూసుకుంటారు, తన దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ క్షేమంగా ఉంటారు అనుకుంటారు. సో అలానే తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి భగవంతుడు ఈ విధంగా అవతరిస్తారు. సో అవతరించి తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది భగవంతుడు ఏం చేసినా సరే మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నారు. చాలా మంది అంటారు, సో మీరు అంటున్నారు దేవి దేవతల ఆరాధన చేయకూడదని, మరి ఎందుకు రాముడు చేశాడు? రాముడు దేవీ దేవతల ఆరాధన చేసింది భక్తుల కోసం కాదు, రాముడు దేవీ దేవతల ఆరాధన చేసింది అభక్తుల కోసం. ఎందుకంటే రాముడు ఆదర్శనీయంగా నిలబడి ఉండాలి. సో మరి అభక్తులు సత్వగుణ స్థాయికి రాకుండా ఉండిపోతారని చెప్పేసి వాళ్ళందరికీ ఆదర్శనీయంగా నిలబడటం కోసం, అన్ని రకాల ప్రజలకి అన్ని రకాల జనులకి ఆదర్శనీయంగా నిలబడటం కోసం ఆయన కూడా దేవీ దేవతల ఆరాధన చేయడం అనేది సందర్భాల్లో జరుగుతుంది. ఎందుకు అంటే దేవీ దేవతల ఆరాధన కూడా చేయకుండా తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవీ దేవతల ఆరాధన ద్వారా కొంచెం కొంచెంగా పురోభివృద్ధి తీసుకొచ్చి తమో గుణం నుంచి సత్వగుణం వరకు తీసుకెళ్లడం అనేటువంటిది భగవంతుడి యొక్క అవతార లక్ష్యం. అందుకని ఆయన చేశారు. అది భక్తులకి ప్రామాణికం కాదు, అభక్తులకి ప్రామాణికం, భక్తులని తీసుకురావడం కోసం, భక్తిలోకి తీసుకురావడం కోసం. కాబట్టి కొన్ని కొన్ని కర్మలు వాటి యొక్క ఉద్దేశము భగవంతుడి అవతారంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆచార్యుల ద్వారా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప అవి మనకు అర్థం కావు. లేకపోతే అవి లౌకికంగా రాముడు చేశాడు నేను చేస్తాను, లేకపోతే భగవంతుడి యొక్క ఇతర అవతారాలు చేశారు నేను చేస్తాను, వాటి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరికి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఎవరికి ఉపదేశం ఇవ్వాలి అనుకున్నారు, ఆ ఉపదేశం ప్రతి ఒక్కరికి వర్తించదు. అన్ని ఉపదేశాలు అందరికీ వర్తించవు, కొన్ని ఉపదేశాలు కొంతమందికి వర్తిస్తాయి ఆ సందర్భానుగుణంగా. ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి కొన్ని కొన్ని బోధనలు అవసరం లేదు, ఎందుకంటే అవి చాలా లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులకి చేయాల్సినటువంటి బోధనలు వేరుగా ఉంటాయి, హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులకు చేయాల్సినటువంటి బోధనలు వేరుగా ఉంటాయి. సో అందుకని భగవంతుడు కూడా అన్ని రకాల ప్రజలని ఉద్దేశించి ఆయన ఆయన కర్మల ద్వారా ఆదర్శనీయంగా నిలబడి అందరికీ కూడా ఉపదేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత హనుమంతుడు అలాంటి భగవంతుడు. సో ఎవరైతే ఆదర్శనీయంగా ఉన్నాడో, ఎవరైతే అందరికీ ఒక ప్రామాణికంగా నిలబడి ఉన్నారో అలాంటి ఒక భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడిని ఆయన శరణాగతి పొందారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈవెన్ మనం కూడా నిన్న మొన్ననే జరిగింది మనకి హనుమత్ జయంతి. హనుమత్ జయంతిలో హనుమంతుడిని మనం గొప్పగా పూజించుకున్నాం. చాలా మంది అభిషేకాలు చేశారు, చాలా మంది టీవీల్లో కూడా లైవ్ టెలికాస్ట్లు ఇచ్చారు హనుమంతుడిని ఏ విధంగా పూజిస్తున్నారు అనేటువంటి విషయం. సో హనుమంతుడు ఒక వైష్ణవుడు, గొప్ప వైష్ణవుడు. ఎందుకంటే ఆయన రాముడి యొక్క భక్తుడు, రాముడి యొక్క సేవకుడు. అలాంటి వైష్ణవుడికి పూజించటం వల్ల మనం చాలా శీఘ్రంగా భక్తిలో పురోగమిస్తాం. అంటే మన భక్తి హనుమంతుడి పూజతో ఆగిపోకూడదు. హనుమంతుడి పూజతో ఆగిపోయింది అని అంటే మనం భక్తిలో పురోగమించినట్లు. హనుమంతుడు ఏం చేశాడో అది మనం చేయగలగాలి. హనుమంతుడు ఏదో చేసి ఆయన ఏ విధంగా భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా మనందరికీ చూపించారు. సో ఆ విధంగా మనం కూడా మారగలగాలి. సో భక్తుడికి పూజ, భక్తుడికి సేవ, భగవంతుడికి సేవ, భగవంతుడికి పూజతో సమానం. కాబట్టి మనందరం కూడా ఆ భావంలో హనుమంతుడి పూజ చేయొచ్చు. కానీ హనుమంతుడి యొక్క లక్ష్యం, హనుమంతుడు మనకి ఇవ్వాల్సినటువంటి ఉపదేశాన్ని మాత్రం మనము నెగ్లెక్ట్ చేసే విధంగా మనము అలాంటి దేవీ దేవతల ఆరాధనలో నియుక్తమైతే దానివల్ల హనుమంతుడు కూడా తృప్తి పొందరు, హనుమంతుడు కూడా సంతృప్తి చెందరు, దానివల్ల హనుమంతుడు కూడా ఆనందమే ఇది మనల్ని చూస్తే. కాబట్టి భక్తిలో పురోగమించేలా మనం దేవీ దేవతల్ని ఆరాధించాలి. సో ఇంతవరకు మనం చూసాము. ఈరోజు 5వ శ్లోకం నుంచి మనము చూద్దాం. అందరూ నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. సో భగవంతుడికి ప్రార్థనలు కాబట్టి అందరూ చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది. మర్త్యావతారాస్త్విహమర్త్య శిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభోః కుతో అన్యథా స్యాద్రత్మతః స్వాత్మనా सीता कृतानि व्यसनानि स्वरस्य हरे कृष्ण प्रभु धन्यवाद प्रणाम రాక్షసాధిపతియగు రావణుడు మానవేతరునితో చంపబడడని నిర్ణయింపబడినందున భగవానుడు శ్రీరామచంద్రునిగా మానవ రూపమున అవతరించెను. అయినను శ్రీరాముని అవతార ప్రయోజనము రావణుని దుర్మానుటయే కాక మైథున సుఖమే కేంద్ర విషయముగా ఉండేది. భౌతిక సుఖము సమస్త క్లేశములకు కారణమని మర్చులకు బోధించడం కూడా అయి ఉన్నది. అతడు స్వయం పరిపూర్ణుడకు దేవదేవుడు, అతనికి ఎట్టి శోకము లేదు. కనుక సీతా వియోగము వలన అతనికి ఎట్లు కష్టము కలుగును. భగవంతుడు మానవుడిగా అవతరించాడు. కారణం ఏమిటంటే రావణాసురుని సంహరించడం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. రావణాసురుడు శివుణ్ణి బ్రహ్మని చాలా గొప్పగా తపస్సు చేసి మెప్పించారు. సో వాళ్ళ ద్వారా ఆయన కొన్ని వరాలను కూడా పొందారు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొందారు ఆయన. ఏమని అంటే ఆయన మానవులు చాలా తక్కువ అంచనా వేసేసాడు. మానవులు నన్ను చంపలేరు అని అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మానవ లోకంలో ఉన్నటువంటి ఎవరికీ ఉండవు. చాలా తక్కువ అంచనా వేసేసారు. అందుకని ఆయన ఏమన్నారు, మానవులను తప్పించి మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను చంపకూడదు అని. మానవులకి ఎలాగూ నా దగ్గరకు వచ్చి నిలబడే అటువంటి శక్తి కూడా లేదు. ఎందుకంటే అప్పటికే ఆయన మానవులందరినీ కూడా మనుషులందరినీ కూడా సైనికులుగా తన సేవకులుగా తనకి ఊడిగం చేసేటువంటి వ్యక్తులుగా మార్చేసుకున్నాడు. అప్పటికే తన యొక్క రాజభవన నిర్మాణానికి అయితే లేకపోతే తన రాజ్యంలో ఉన్నటువంటి తనకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలని అనుభవించడం కోసమైతే మనుషులందరినీ కూడా సేవకులుగా మార్చేసుకున్నాడు. ఇలాంటి సేవకుడు నన్నేం చేస్తాడు? నా యొక్క శక్తి సామర్థ్యాలను చూసి భయపడేవాడు, నా ముందు నిలబడటానికి ఉనికిపోయేటువంటి మానవుడు నన్నేం చేస్తాడు అని అనుకుని మానవుని తక్కువ అంచనా వేసి మానవుడితో ఆయనకి భయం లేదు, మానవుడి ద్వారా ఆయనకి ఆపద లేదు అని అనుకున్నారు ఆయన. అందుకనే ఆయన కోరుకున్నటువంటి వరంలో మానవుడి ద్వారా చంపబడకూడదు అని కోరుకోలేదు ఆయన. ఎందుకంటే మానవులు చాలా తక్కువ జాతి వాళ్ళు, లేదా మానవులు చాలా తక్కువ శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు అనేది ఆయన అభిప్రాయం. మరి బ్రహ్మదేవుడు తదాస్తు అనేశారు. అందుకనే భగవానుడు స్వయంగా మానవుడిగా రాముడి రూపంలో అవతరించడం అనేది జరిగింది. అంటే మరి భగవానుడు మానవుడిగా అవతరించారు కాబట్టి మానవులు లాగానే కష్ట సుఖాలు బాధలు అన్నీ ఉంటాయా? గుణాల యొక్క ప్రభావం ప్రత్యేకించి మనందరి మీద ఉంది కదా. గుణాల యొక్క ప్రభావం భగవంతుడి మీద లేనిది మన మీద ఉన్నది గుణాల యొక్క ప్రభావం. మరి భగవంతుడే స్వయంగా మానవుడిగా అవతరించినప్పటికీ భగవంతుడి మీద ఇలాంటి ప్రభావాలు ఉండవు. శ్రీరామచంద్రుడు మనకి చూడడానికి అనేక కష్టాలని అనుభవించినట్లు మనకు కనిపిస్తుంది. సోదరులను వదిలేశారు, తండ్రిని వదిలేశారు, తల్లిని వదిలేశారు, సీతాదేవితోటి లక్ష్మణుడితోటి అడవులకి వెళ్ళిపోయారు, అనేక కష్టాలను అనుభవించారు. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత సీతను కూడా కోల్పోయారు, అనేక కష్టాలు పడ్డారు సీతను వెతకడం కోసం. ఎందుకు చేశారు ఇదంతా అంటే వీటన్నిటి ద్వారా మనకు ఉపదేశాలు ఇస్తున్నారు అంతే తప్ప ఆయన మానవుడుగా అవతరించాడు కాబట్టి మానవులకు ఉండాల్సినటువంటి సహజమైనటువంటి కష్ట సుఖాలు ఆయనకు కూడా ఉన్నాయి అని కాదు. సో ఆయన ఏం చెప్పబోతున్నారు అని అంటే మనము కూడా భార్యను పొందుతాం. ఏ విధంగా అయితే భగవంతుడు మానవావతారంలో వచ్చినప్పుడు ఒక స్త్రీని భార్యగా పొందారు, అది కూడా తన యొక్క శక్తితోటే సృష్టింపబడినటువంటి స్త్రీ. అంటే ఏమిటి తన యొక్క అంతరంగిక శక్తి అంటే హ్లాదిని శక్తి, తన యొక్క ఆంతరంగిక శక్తి అంటే రాధారాణి. లక్ష్మీదేవులు మొత్తం కూడా ఎక్కడ ఏ లక్ష్మీదేవి యొక్క అవతారం చూసినా కానీ రాధారాణి యొక్క అంశలు. అంటే భగవంతుడు లక్ష్మీదేవిని అంటే ఇప్పుడు కృష్ణావతారంలో రుక్మిణిని, సత్యభామని, జాంభవతిని, లేకపోతే ఇతర 8 మంది ప్రత్యేకమైనటువంటి రాణులని లేకపోతే ఇతర 16000 మంది భార్యలని గోపికలని వీళ్ళందర్నీ కూడా మనం లక్ష్మీదేవి యొక్క అంశలే సారీ రాధారాణి యొక్క అంశలే వీళ్ళందరూ కూడా రాధారాణి యొక్క అంశలే రాధారాణి మూలం లక్ష్మీదేవి అన్ని లక్ష్మీ గణాలకి కూడా రాధారాణి మూలం ఈ రాధారాణి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తిని ద్వారానే సృష్టింపబడినటువంటి అంటే అంశగా వచ్చినటువంటి సీతాదేవి తను భారీగా పొందారు అంటే సీత కూడా ఒక సహజంగా మనలాంటి ఒక స్త్రీయే మనిషి మనిషి జన్మలోకి వచ్చిన మనిషి శరీరాన్ని తీసుకున్నటువంటి లక్ష్మీదేవి అలాంటప్పుడు ఆ లక్ష్మీదేవిని పొందినటువంటి అంటే ఇప్పుడు ఒక భార్యని పొందినటువంటి భర్త భార్య పట్ల ఎలాంటి బాధ్యతలను కలిగి ఉండాలి ఒకవేళ భార్య మిస్ అయిపోతే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి శ్రీరామచంద్రుడు తన అవతార రూపంలో ఆయన వచ్చి మనందరికీ కూడా తెలియజేశారు అంతేకాని ఆయన కష్టాలను ఆయన కష్టాలను మాత్రమే మనం చూడకూడదు ఆయన మనకి ఇస్తున్నటువంటి ఉపదేశాలను కూడా చూడాలి ఏ విధంగా ఆయన తన భార్యను రక్షించుకున్నారో ఆ విధంగానే మనం కూడా మన భార్యను రక్షించుకోవాలి సో ఆ విధంగా మనము కొన్ని మెసేజెస్ కొన్ని ఉపదేశాలను మనం పొందడం అనేటువంటిది అవసరం భగవంతుడి యొక్క అవతారంలో భగవంతుడు చేస్తున్నటువంటి లీలల ద్వారా మనము లీలల యొక్క ముఖ్య ఉద్దేశం అది భగవంతుడు లీలావతారాలను తీసుకుని ఎందుకు వస్తారు భగవంతుడికి అనేక రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి పురుషావతారాలు గుణావతారాలు లీలావతారాలు శక్తి ఆవేశ అవతారాలు ఈ విధంగా అనేక రకాలైనటువంటి అవతారాలు ఎందుకు వచ్చాయంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఉద్దేశం ఉంది లీలావతారాల ద్వారా మనకి ఆయన చేసినటువంటి కర్మలని అంటే ఆయన చేసినటువంటి ప్రతి కర్మ కూడా లీలే సో ఆయన చేసినటువంటి కర్మలన్నీ కూడా మనకి ఉదాహరణ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి ఉదాహరణ మనం ఏ విధంగా ఉంటే మనం కూడా ఈ మానవ జన్మని మనం ఉద్ధరించుకోగలుగుతాము ఈ మానవ జన్మ మనకి ఎందుకు ఇచ్చారు ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా మనం కూడా ఒక గొప్ప ఉన్నత స్థితిని మనం కూడా పొందవచ్చు అనేటువంటిది భగవంతుడి యొక్క లీలల ద్వారా మాత్రమే జరుగుతుంది అందుకనే మనకి ఏమని చెప్తారు గురువులు ఏమని చెప్తారు మీరు ఏ దాని మీదనో ధ్యానం చేయకండి ఏ నిరాకారం మీదనో ఏ బ్రహ్మజ్యోతి మీదనో ఏ శూన్యం మీదనో ధ్యానం చేస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు భగవంతుడి లీలల మీద ధ్యానం చేయండి అంటారు భగవంతుడి లీలల మీద ధ్యానం ఎందుకు చేయమంటారు అంటే భగవంతుడి లీలల ద్వారానే మనకు ఉపదేశాలు ఇస్తున్నారు కాబట్టి ఆ లీలల ద్వారా ఇవ్వబడినటువంటి ఉపదేశాలను గ్రహించి మనం కూడా మన జీవన విధానాన్ని మార్చుకొని భగవంతుడు ఏ విధంగా ఉండాలి అని మనల్ని కోరుకుంటున్నారో ఆ విధంగా మనం ఉంటే మనం కూడా భగవద్ధామానికి వెళ్ళొచ్చు అంతే తప్ప మనల్ని మిస్గైడ్ చేసేటువంటి గురువులు ఎవరెవరో ఏదేదో చేస్తే మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు భగవద్ధామంలో ఉండిపోవచ్చు లేదా నిరాకారంలో లీనమైపోవచ్చు ఇలాంటి ముక్తులు అలాంటి ముక్తులు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారు కానీ మనకి స్వయంగా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు నిజంగా ముక్తి యొక్క మీనింగ్ ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు ముక్తి యొక్క మీనింగ్ స్వయంగా నిరాకారంలో లీనమైపోవడం కాదు మనము ఈ లోకంలో ఉంటూనే మనం ముక్తులుగా ఎలా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో భక్తి యోగంలో మనకి భగవంతుడు తర్వాత జ్ఞాన యోగంలో భగవంతుడు మనకి 13వ అధ్యాయం తర్వాత నుంచి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకు గుణకర్మ విభాగశ జనాలను ఎందుకు ఈ గుణాలు కర్మలకి అనుగుణంగా విభజించారు మరి వాళ్ళ ద్వారా ఏ విధంగా వాళ్ళు ముక్త జీవ స్థాయికి ఎలా ఎదగాలి అనేటువంటి దానికోసమే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది వర్ణాశ్రమ ధర్మం ఉట్టికి ఇవ్వలేదు ఈ వర్ణాశ్రమం ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది భరతవర్షంలో మాత్రమే ఉంది ఈ యొక్క జంబూద్వీపంలో ఇతర వర్షాలలో లేనటువంటి వర్ణాశ్రమ ధర్మం ఓన్లీ భరతవర్షంలో ఉంది అందుకనే భరతవర్షం చాలా గొప్ప వర్షం రాబోయే శ్లోకాల్లో అది కూడా మనకు వస్తుంది ఓకే సో ఈ విధంగా రామచంద్రుడికి వచ్చినటువంటి శోకాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన అనుభవించడానికి కాదు ఇవన్నీ కూడా మనకు ఉపదేశం ఇవ్వడానికి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు చదవండి మాతాజీ భాష్యం భాష్యం బై శ్రీల ప్రభుపాద ఈ విశ్వమందు భగవానుడు మానవ రూపమును అవతరించినప్పుడు రెండు ప్రయోజనములను కలిగి ఉండను పరిత్రాణాయ సాధువునాం వినాశాయ దుష్కృతం భగవద్గీత 4.9 ఒకటి సాధువును రక్షించుట రెండవది దానవులను నిర్జించుట భక్తుల రక్షణార్థం భగవానుడు తన సాన్నిధ్యముచే వారిని సంతృప్తి పరచుటయే కాక వారు భక్తియోగము నుండి పతనము చెందనిలాగున స్వయముగా ఉపదేశం కూడా కావించును పలు కష్టములను కూడియుండి వైవాహిక జీవితమున ప్రవేశింపకుండుట ఉత్తమోత్తమని శ్రీరాముడు స్వీయ ఉపమానము ద్వారా తన భక్తులకు బోధించెను దీనిని గూర్చే శ్రీమద్ భాగవతము 7.9.45 నందు ఇట్లు నిర్ధారణం చేయబడినది ఎన్మైదు నాది గృహమేది సుఖం హి తుచ్చం కండూయ నీవ కరయోరివ దుఃఖ దుఃఖం तृप्यन्ति नेहा कृपणा बहु दुःख वाजा कंडोति सन्म वसिदं विषये विषयेत धीरः आध्यात्मिक ज्ञानमंదు పురోగమించువారును తత్కారణముగా బ్రాహ్మణ విరోధులైన వారును అగు కృపణులు సాధారణముగా కుటుంబ జీవనమును అనగా మైదనమునకు అనుమతి పత్రం వంటిది స్వీకరింతురు. అనేక అనేక కష్టములు మైదన సుఖము వెన్నంటియే ఉన్నప్పటికీ వారు ఆ సుఖమునే పదే పదే అనుభవించురు. ఇది నిజమునకు భక్తులకు ఒక హెచ్చరిక వంటిది. భక్తులకు మరియు మానవ సమాజమునకు ఒక చక్కని ఉపదేశమునసుకొటకే శ్రీరామచంద్రుడు భార్యను సీతాదేవిని గ్రహించిన కారణమున తాను భగవానుడయ్యును పల కష్టములను అనుభవించెను. నిజమునకు శ్రీరాముడు ఆ కష్టములను అనుభవించినది మనకు బోధ కావించటకే. లేనిచో అతడు దేని కొరకు దుఃఖించనవసరం లేదు. భార్యను స్వీకరించిన వాడు ఉత్తమ భర్తయే ఉండి ఆమెకు పూర్తి రక్షణము నొసగవలనట శ్రీరామచంద్రుని ఉపదేశములలో మరొక అంశము. మానవ సమాజమును ఇరు తెగలుగా విభజింపవచ్చును. ధర్మపాలనం కావించు వారు ఒక వర్గం వారు కాగా భక్తి యోగమును చరించి భక్తులు ఇంకొక వర్గం వారు. పూర్తిగా ధర్మ విధానమును అవలంబించి కర్తవ్య పరాయణులకు భర్తగా నగుట ఎట్లో ఆ ఇరు వర్గముల వారికి శ్రీరాముడు తన స్వీయ ఉపమానము ద్వారా ఉపదేశింప కోరెను. లేనిచో అంతటి కష్టములను అతడు అనుభవించుటకు ఎట్టి కారణము లేదు. ధర్మనిష్ఠుడు వాడు భార్య రక్షణమును నిర్లక్ష్య పరపరాదు. దాని వలన కొంత కష్టం కలిగినప్పటికీ మనిషి దానిని సహించవలను. మంచి భర్త యొక్క ధర్మం అదియే. తన స్వీయ చరిత్ర ద్వారా శ్రీరాముడు ఆ బాధ్యతను లోకమునకు ప్రదర్శించెను. తన హ్లాదిని శక్తిచే అతడు లక్షలాది సీతలను సృష్టించగలిగేది వాడే. కాని ధర్మపరుడకు భర్త యొక్క బాధ్యతను చూపుటకై అతడు సీతాదేవిని రావణుని చెర నుండి రక్షించడే కాక ఆ దానవుని వంశ సహితముగా నిర్మూలించెను. విష్ణు భగవానుడు మరియు అతని భక్తులు బాహ్యమునకు క్లేశమును అనుభవించినట్టు గోచరించినను వానితో వానికి ఎట్టి సంబంధం లేదని తెలుపుట శ్రీరామచంద్రుని ఉపదేశములోని ఇంకొక అంశము. ఎట్టి పరిస్థితుల ఎందున వారు ముక్త పురుషులే. కనుకనే చైతన్య భాగవతమునందు ఇట్లా చెప్పబడినది. యత రేఖ వైష్ణవేర వ్యవహార దుఃఖ నిశ్చయ జానిహ తాహ పరమానంద సుఖ. భక్త యోగాన్ని రక్తులైన కారణమున వైష్ణవుడు ఎల్లవేళలా దివ్యానందమును స్థిరముగా నిలిచియుండును. అతడు బాహ్యమునకు కష్టమును అనుభవించినట్లు గోచరించినను అది దివ్య విరహానంద స్థితి అనబడును. ప్రేయసి ప్రియుల విరహము బాహ్యమునకు కష్టముగా గోచరించినను నిజమునకు పరమానందదాయకమే. కనుక సీతారాముల వియోగము దాని వలన వారు అనుభవించిన కష్టములు ఒకానొక దివ్య ప్రదర్శనమే అయి ఉన్నది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఆ రీతి అభిప్రాయపడరు. హరే కృష్ణ ప్రభు. చిన్న సందేహం ప్రభు. ఇప్పుడు ఆదర్శమైన దంపతులు అంటే సీతారాములనే ఫస్ట్ పేర్కొంటారు కదా ప్రభు. అది ఆయన అంటే ఇక్కడ చెప్పారు కదా, ఆయన ఏంటంటే అవతార ప్రయోజనం కోసమే భార్యని అంటే మానవులు కూడా ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకుని బాధలు పడాలన్న దాన్ని నిరూపించడానికి అని చెప్పనన్నారు కదా. మళ్ళీ ఆదర్శ దాంపత్యం అని కూడా అన్నారు. అది నాకు కొంచెం అర్థం కాలేదు. అది ఒకటి ఇక్కడ మనందరికీ కూడా ఉపదేశం ఇస్తున్నారు. గృహస్థ జీవనంలోకి ఎందుకు వెళ్తాం మనం? గృహస్థ జీవనంలోకి ఎందుకు వెళ్తాం? మైదన సుఖ అనుభవం కోసం కదా. సో ఆ విధంగా మైదన సుఖాన్ని అనుభవించాలి అని చెప్పేసి ఒక భార్యను పొందటము అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఆ తర్వాత నువ్వు అనుభవించబోయేటువంటి కష్టాలు ఇలా ఉంటాయి అనేటువంటి విషయం తెలియజేయడం కోసం శ్రీరామచంద్రుడు ఆయన యొక్క లీలల ద్వారా మనకి చూపించారు. సో శ్రీరాముడు గృహస్థ జీవనాన్ని తీసుకున్నారు, మనం కూడా గృహస్థ జీవనాన్ని తీసుకున్నాం. కానీ శ్రీరాముడు గృహస్థ జీవనాన్ని తీసుకోవడం యొక్క ఉద్దేశం ఏమిటంటే మైదన సుఖం కాదు. శ్రీరాముడు గృహస్థ జీవనం తీసుకోవడం వెనకాల ఉద్దేశం ఏమిటంటే గృహస్థ జీవనం తీసుకుంటే ఇప్పుడు నేను అనుభవించబోయేటువంటి కష్టాలన్నీ మీరు కూడా అనుభవించాలి అని తెలియజేయడం కోసం. అంటే భగవంతుడు అవతరించి అవసరమైతే కష్టాలను కూడా తీసుకుంటారు. ఎందుకు అంటే మనకు ఉపదేశం ఇవ్వడం కోసం. అంతేకాని ఆయన మనలాగా కర్మలు చేసి మనకు మనం ఏ విధంగా అయితే మనకి కష్టాలైనా సుఖాలైనా ఒక రకమైనటువంటి శరీరమైనా కానీ మనకి ఎందుకు వస్తుంది? మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా వస్తుంది. మనం సాధించినటువంటి పాపాలు పుణ్యాలకి అనుగుణంగా మనకున్నటువంటి కోరికలకి అనుగుణంగా మనం పొందబోయేటువంటి శరీరాలు మనకున్నాయి. మరి మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనం ఇంతకు ముందు చేసుకున్నటువంటి కర్మలకి అనుగుణంగానే మనం అనుభవిస్తున్నాం. ఈ రోజు మనం అందరం సుఖంగా ఉన్నా ఇంతకు ముందు చేసుకున్నటువంటి పుణ్యం. ఒకవేళ ఎవరైనా సుఖంగా లేకపోయినా ఇంతకు ముందు చేసుకున్నటువంటి పాపం. ఈ రోజు మనం భాగవతం వినడానికి కూర్చున్నాము అని అన్నా కానీ ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి సుకృతి. సో ఈ సుకృతి లేకపోతే మనం ఈ రోజు భాగవతం కూడా వినం. మన మన విషయంలో ఇది సత్యం, కానీ భగవంతుడి విషయంలో ఇది సత్యం కాదు. భగవంతుడు కూడా అవతరించి అడవులకి వెళ్ళిపోయారు, కష్టాలని అనుభవించారు. సో భగవంతుడు పూర్వజన్మలో కష్టం చేసుకున్నారు కాబట్టి, పాపం చేశారు కాబట్టి అలా అనుభవించారా? పూర్వ అవతారాల్లో ఆయన చేసినటువంటి పాపాలకి అనుగుణంగా ఈ అవతారంలో ఆయన అనుభవిస్తున్నారా? అలా కాదు. పూర్వ అవతారాల్లో ఆయన చేసిన కర్మలు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రజలకి మనకి ఒక ఉపదేశాన్ని ఇవ్వడం కోసమే. ఇప్పుడు రామావతారంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అవతరించి ఆయన కర్మలు చేసినా, ఆయన సుఖాలను అనుభవించినా, కష్టాలను అనుభవించినా, ఇలా చేస్తే ఇలాంటి సుఖాలు ఉంటాయి, ఇలా చేస్తే ఇలాంటి కష్టాలు ఉంటాయి అనేటువంటి విషయం గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియజేయడం కోసం. గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి భార్యని ఏ విధంగా చూసుకోవాలి, భార్య పట్ల తన బాధ్యత ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలియజేయడం కూడా ఆయన యొక్క బాధ్యత. శ్రీరామచంద్రుడు, సీతాదేవి ఆదర్శ దంపతులు, అందులో డౌట్ లేదు. అందుకనే శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్యను చేసుకున్నాడు. అందుకనే ఆయన ఆదర్శమైనటువంటి భర్త. సీతాదేవి కూడా పవిత్రమైన, ఆయన ఆమె పవిత్రమైనటువంటి. ఇప్పుడు కొన్ని ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఈవెన్ త్రేతాయుగం సమయంలోనే కాదు, ద్వాపరయుగం సమయంలో కూడా చూడండి, నరకాసురుడు 16,000 మంది స్త్రీలని ఆయన బంధించారు. ఆయన ఏం చెయ్యలేదు, జస్ట్ ఆయన జైల్లో బంధించారు. ఆ 16,000 మంది స్త్రీలు ఎవరు అని అంటే ఆయన గెలిచినటువంటి రాజ్యాల యొక్క రాణులు, లేకపోతే గెలిచినటువంటి రాజ్యాల యొక్క ఏ ఏ రాజ్యాల్లో రాజుని ఓడించేశారో ఆ రాజు యొక్క కూతుళ్ళు, పుత్రికలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి బంధించేసేసాడు. మరి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుణ్ణి వధించేశారో, మరి వధించినప్పుడు మరి ఆ స్త్రీలందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చుగా, ఆయన చెరసాల నుంచి విడుదల చేసేశారు. నరకాసురుడి యొక్క చెరసాల నుంచి స్త్రీలందరినీ విడుదల చేసిన తర్వాత వాళ్ళకి స్వతంత్రం వచ్చేసింది. వాళ్ళు వాళ్ళ తల్లి, వాళ్ళు ఏ రాజ్యానికి వాళ్ళు ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఆ రాజ్యానికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకు వెళ్ళలేదంటే స్త్రీల పట్ల కొన్ని నియమాలు అనేటువంటివి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఎలా అంటే, స్త్రీ తండ్రి రక్షణలో అయినా ఉండాలి, లేదంటే భర్త రక్షణలో అయినా ఉండాలి. యవ్వనం వచ్చేంత వరకు తండ్రి రక్షణలో ఉండాలి, వివాహ వయసు వచ్చిన తర్వాత భర్త రక్షణలో ఉండాలి. వీళ్ళిద్దరు రక్షణలో కాకుండా వేరే ఎవరి రక్షణలోనూ ఉండకూడదు. ఉంటే అపవిత్రురాలు. ఒక్కరోజు కూడా వేరే పరాయి పురుషుడితోటి దూరంగా నిలబడి మాట్లాడి ఒక రోజంతా ఆయనతో ఉన్నా కానీ ఆమె అపవిత్రురాలుగానే భావించబడుతుంది శాస్త్రం ప్రకారం. మనకు అలాంటి లెక్కలేదు, డేటింగ్లు కూడా చేస్తున్నారు, కలిసి ఒకే రూమ్లో కూడా ఉంటున్నారు, కానీ అపవిత్రంగా భావించం మనం. కానీ సీతాదేవి కొంతకాలం పాటు రావణాసురుడి యొక్క చెరలో ఉంది. మరి సీతాదేవిని ఏ విధంగా పరిగణించాలి శాస్త్రం ప్రకారంగా? తండ్రి రక్షణలో లేదు, భర్త రక్షణలో లేదు. సీతాదేవి పవిత్రురాలు అని నిరూపించడం కోసం అగ్నిప్రవేశం చేయడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ అగ్నిప్రవేశం కనుక చెయ్యకపోతే శాస్త్ర నిర్దేశానుసారం పరాయి వ్యక్తి యొక్క రక్షణలో ఉన్నటువంటి స్త్రీని అపవిత్రమైనటువంటి స్త్రీగానే పరిగణింపబడుతుంది. సో సీతాదేవి అపవిత్రురాలు కాదు అని ప్రూవ్ చేయడం అనేటువంటిది జరిగింది అగ్నిప్రవేశం ద్వారా. అందుకనే సీతాదేవి కూడా ఆదర్శనీయమైనటువంటి స్త్రీ. అలా చేయకపోతే ఆదర్శనీయంగా నిలబడి ఉండేది కాదు ఇప్పుడు మనందరికీ. ఎందుకు సీతాదేవి ఇంత కష్టాలు అనుభవిస్తున్నారు, అయినా సరే సీతాదేవి ఎందుకు ఆదర్శనీయురాలు అని అంటే ఇందుకే. ఓకే మాతాజీ. సో సో ఈ విధంగా భగవంతుడు తన అవతారాలను, అవతార రూపంలో ఆయన పడుతున్నటువంటి కష్టాలన్నింటి కూడా మనకి ఉపదేశం ఇవ్వడానికే జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. స్వీయ ఉపమానం అంటే అదే. సో ఆయన స్వీయ చరిత్ర ద్వారా శ్రీరాముడు ఏం చేస్తున్నారు అని అంటే, ఆయన ఎంతమంది స్త్రీలనైనా సృష్టించగలరు, ఎంతమంది ఆయన హ్లాదిని శక్తి ద్వారా ఎంతమంది లక్ష్మీదేవులైనా ఆయన సృష్టించగలరు. అలాంటిది ఆయన ఏకపత్ని వృత్తుడుగానే ఉన్నారు. ఎందుకంటే ఆ అవతారం యొక్క ఉద్దేశం అది కాబట్టి. ఇంకొకటి, భార్యని వదిలేసినటువంటి భర్త, భార్యను కోల్పోయినటువంటి భర్త విరహంలో ఉంటాడు. అటు సీతాదేవి కూడా విరహంలోనే ఉంటుంది, ఇటు శ్రీరామచంద్రుడు కూడా విరహంలోనే ఉంటారు. ఇది గొప్ప బాధ. సో ఈ బాధ మరి భగవంతుడు కూడా అనుభవించారు కదా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి బయటికి బాధలా కనిపిస్తుంది కానీ విరహంలో కూడా ఆనందం ఉంటుంది. సో వాళ్ళు ఆనందాన్ని అనుభవించారు, మనకి బాధను అనుభవించినట్టు కనిపిస్తున్నారు. సో విరహంలో ఉన్నటువంటి ఆనందం కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందం కంటే ఎక్కువగా ఉంటుంది, అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీత శ్రీరాముడి వియోగంలో, శ్రీరాముడి సీత వియోగంలో వాళ్ళు ఆనందాన్నే పొందారు, మనం అనుకుంటున్నట్టు వాళ్ళు దుఃఖాన్ని ఏమీ పొందలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 6వ శ్లోకం సవైస ఆత్మాత్మవతాం సుహృత్తమః సవైస ఆత్మాత్మవతాం సుహృత్తమః సప్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవః సప్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవః స్త్రీకృతం కష్మలమశ్నువీతాం స్త్రీకృతం కష్మలమశ్నువీతాం లక్ష్మణం చాపి విహాతుమర్హతి हरे कृष्ण माता चुता श्रीरामचंद्रुडु साक्षात्गा भगवंतुडु वासुदेवुडे गनक ई भगवत् जगत्तुलो देनि यंदनु अनुरक्तुलु काडु आत्म विधुलकु आत्मयैनट्टि अतडु अव्वारुलकु सन्निहित मित्रुडु अतडु सद्गुणेश्वर पूर्णुडु కనుక అతడు భార్యా వియోగమును దుఃఖించడ గాని భార్యను మరియు అనంగ సోదరుడు లక్ష్మణుని త్యజించడ గాని జరిగి ఉండకపోవచ్చును. వారిలో ఎవరిని త్యజించడైనను అసంభవమైన కార్యమే. సో శ్రీరామచంద్రుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం, అందుకనే ఆయనకి వాసుదేవుడు అంటే భగవానుడికి ఏమి తేడా లేదు. భగవానుడు ఎవరు అంటే షడ్గుణైశ్వర్య సంపూర్ణుడు, అంటే అన్ని రకాల ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగినటువంటి వాడు. సో ఆ ఐశ్వర్యాలు ఏంటి? ఐశ్వర్యము, యశస్సు, బలము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనేటువంటి వాటిని జస్ట్ కలిగి ఉండడం కాదు, పరిపూర్ణంగా కలిగి ఉన్నవాడు. సో పరిపూర్ణంగా కలిగి ఉండడానికి చాలా తేడా ఉంది. సో ఐశ్వర్యం అనేటువంటిది మనందరికీ కూడా ఉంది, అందం అనేటువంటిది మనందరికీ కూడా ఉంది, యశస్సు కూడా మనందరికీ ఉంది. కానీ మనకు ఉన్నటువంటి ఈ యొక్క బలానికి, జ్ఞానానికి, యశస్సుకి, భగవంతుడికి ఉన్నటువంటి జ్ఞానానికి, బలానికి, యశస్సుకి, ఐశ్వర్యానికి, సౌందర్యానికి చాలా తేడా ఉంది. మనకి జస్ట్ కలిగి ఉన్నాము, భగవంతుడు పరిపూర్ణంగా కలిగి ఉన్నాడు. ఇప్పుడు చూస్తే ఫలానా వాళ్ళు చాలా అందంగా ఉన్నారు అని అంటారు, వాళ్ళకంటే అందమైన వాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి నిలబెడితే నీకంటే అందంగా ఉంది అని అంటారు. సో వాళ్ళకంటే అందమైన వాళ్ళు కూడా ఉంటారు ఇంకా, కానీ భగవంతుడి కంటే అందమైన వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఒక్కసారి భగవంతుడి యొక్క అందానికి ఆకర్షితుడైనటువంటి వ్యక్తులు ఇంకా ఏ దానికి ఆకర్షితుడు కాడు. అందుకనే భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపానికి ఆకర్షితులు అవడము అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి ఆకర్షణ, దానికి మించినటువంటి ఆకర్షణ ఇంకొకటి లేదు. అందుకని భగవంతుడికి అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆకర్షణ. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అందరికంటే ఎక్కువ ఆకర్షణీయుడు. సో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారమే కాబట్టి వాసుదేవుడే ఆయన, సాక్షాత్తుగా వాసుదేవుడే ఆయన. కాబట్టి ఆయనకి ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. ఏది? భర్తను వదిలేయటం, భార్యను వదిలేయటం, సోదరులను వదిలేయటం, వీటి వల్ల కలిగేటువంటి దుఃఖం ఇవన్నీ ఆయనకేమి ఉండవు. ఆయన సంపూర్ణంగా అన్నిటినీ కలిగి ఉన్నాడు, ఆయనలోనే అన్నిటినీ కలిగి ఉన్నాడు. సో ఏది వదిలేయటం అనేటువంటిది ఎక్కడున్నా కానీ ఆయనలోనే ఉంది. సో ఎక్కడ ఏది ఉన్నా కానీ అంతా ఆయనలోనే ఉంది, వదిలేయటం అనేటువంటిది అనేది లేదు. చూడటానికి మనకి వదిలేసినట్టు, ఒక చోట ఒక ఊరిలో వాళ్ళు, ఒక ఊరిలో వీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వీళ్ళందరూ ఆయనలోనే ఉంది. సో ఏది కూడా ఆయన నుంచి దూరంగా లేదు. అందుకనే ఇక్కడ శ్రీరామచంద్రుడిని శ్రీకృష్ణ భగవానుడి అని ఎందుకన్నారంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీతలో చెప్పాడు మొత్తం నేనే, మొత్తం నాలోనే ఉంది అని విశ్వరూపం కూడా చూపించేశారు. సో విశ్వరూపంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటే ఈవెన్ పాపం చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు మరణిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం కూడా చూసాం. వాళ్ళందరూ కూడా భగవంతుల్లోనే వెళ్తున్నారు, భగవంతుల్లోనే ఉంది. సో ఆ విధంగా ఇక్కడ సోదరులైనా ఆయనలోనే ఉన్నారు, వదిలేయటం అనేటువంటి దానికి ప్రశ్నే లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మాతాజీ. ప్రభుజీ ప్రభుపాత్రి వారి భాష్యము భగవంతుడు అనే పదమును నిర్వహించినప్పుడు మనము అతడు సద్గుణైశ్వర సంపన్నుడని అంటే ఐశ్వర్యము యశస్సు బలము జ్ఞానము సౌందర్యము వైరాగ్యం అన్నవి పరిపూర్ణంగా కలిగిన వాడు పలుకు ఆయన సంపన్నుడని పలుకుదము. ఈ భౌతిక జగత్తులో దేని అందైనను అనురక్తులు కానంతడు వైరాగ్యమూర్తి అని పిలువబడింది. అతడు విశేషముగా ఆధ్యాత్మిక జగత్తు పట్ల దాని అందరి జీవుల పట్ల అనురక్తులై ఉండగా ఈ భౌతిక జగత్తు వ్యవహారములనియు దుర్గాదేవి నేతృత్వమున అంటే సృష్టి స్థితుల ప్రళయ సాధక శక్తి రేఖ ఛాయేవ యస్య భవనాన్ని విభర్తి దుర్గా జరిగిపోచుండును. ఆ రీతిగా ప్రతిదీ భౌతిక శక్తి దుర్గాదేవి యొక్క కఠోర నియమములను అనుసరించి వసగూడును. కనుక భగవానుడు ఈ భౌతిక జము పట్ల పూర్తిగా అనాసక్తుడై ఉన్నాడు. దాని పట్ల అతడు ఎట్టి శ్రద్ధ చూపవలసిన అవసరమే లేదు. సీతాదేవి ఆధ్యాత్మిక జగత్తునకు చెందినది. అట్లే లక్ష్మణుడు శ్రీరాముని అనుంగు సోదరుడు సంఘర్షణ అవతారము. ఇక శ్రీరాముడు సాక్షాత్తుగా దేవదేవుడు వాసుదేవుడే. భగవానుడు సదా ఆధ్యాత్మిక అనుగుణ శేషుడు కనుక తన ప్రేమ భక్తి యందు నిలిచిన వారి పట్ల అమితానురక్తుడై ఉండును. అతడు సత్యమునందే అనురక్తుడై ఉండును గాన బ్రాహ్మణ తత్వమునందు కాదు. ఎట్టి భౌతిక గుణములకు అతడు అనురక్తులు కారణం నిస్సందేహమే. సమస్త జీవులకు పరమాత్ముడైన అతడు ఆత్మవిధులైన వారికి విశేషంగా ప్రకటమగును. ముఖ్యముగా అతడు భక్తుల హృదయాలకు అత్యంత ప్రియుడు. రాజైన వాడు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించవలనో మానవ సంఘమును బోధించటకే అవతరించిన కారణమున శ్రీరామచంద్ర బాహ్యమునకు శ్రీదేవి సీతాదేవి లక్ష్మణ సాంగత్యం విడిచెను. లేనిచో వారిని అతడు విడిచే అవకాశమే లేదు. కనుక రామకార్యములను మనుజుడు ఆత్మవిధి నుండియే తెలుసుకొనవలెను. అప్పుడే ఆ దివ్యలీల అవగతము కాగలవు. హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన వాడు. భౌతిక లోకానికి పరంగా ఉండేదే భగవంతుడు. అందుకే ఆయన్ని పరతత్వము అంటారు. భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటిది పరతత్వం. భౌతిక విశ్వంలో ఉన్నది పరతత్వం కాదు. సో అలాంటప్పుడు శ్రీరామచంద్రుడుగా అవతరించినప్పటికీ ఆయన పరతత్వమే, ఆయన భగవానుడే. మరి పరతత్వము అనేటువంటిది భౌతిక లోకానికి పరంగా ఉన్నది కాబట్టి భౌతికమైనటువంటివి ఏదైనా సరే ఆయనకి ఆపాదించబడదు. అంటే మనకి శరీరం ఉంది. ఈ శరీరము పంచభూతాలతో తయారు చేయబడింది. ఇది భౌతికమైనటువంటి శరీరం. కానీ భగవంతుడి శరీరం భౌతికమైనటువంటి శరీరం కాదు. ఆయన శరీరం పంచభూతాలతో తయారు చేయబడలేదు. ఆయన శరీరం ఆధ్యాత్మికం. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక లోకానికి సంబంధించిన ఆయన. అలానే సీతాదేవి ఆధ్యాత్మికమైనటువంటిది. లక్ష్మణుడు కూడా ఆధ్యాత్మికమే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆయన యొక్క లోకంలోనే ఉండేటువంటి వాళ్ళు. ఆధ్యాత్మిక లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి శరీరాలనే కలిగి ఉంటారు. అయితే ఈ భౌతిక విశ్వము అనేటువంటిది దుర్గాదేవి యొక్క ఆధీనంలో ఉంది. దుర్గాదేవికి భగవంతుడు ఎంత శక్తినిచ్చాడు అని అంటే సృష్టి స్థితి లయ మూడింటిని ఆమె చేయగలదు. ఆమెకు అంత శక్తి ఉంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసేటువంటి పనిని దుర్గాదేవి ఒక్కతే చేయగలదు. అంత శక్తి ఉంది దుర్గాదేవికి. ఇలాంటి అందుకనే దుర్గాదేవి యొక్క ఆధీనంలో భౌతిక ప్రకృతి అనేటువంటిది ఉంది. ఈ భౌతిక విశ్వం అనేటువంటిది ఉంది. ఆమె అయితే కరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆమె అయితేనే ఎవరిని కూడా ఈ భౌతిక విశ్వం దాటి, ఇప్పుడు మనము ఎవరైనా బంధించాలనుకోండి, ఒక రూమ్లో పెట్టేసి లేకపోతే ఒక గదిలో పెట్టేసి ఎక్కడైనా బంధించాలనుకోండి, మనం ఏం చేస్తాం? బలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి కాపలా పెడతాం. ఎందుకంటే ఆ వ్యక్తిని దాటి ఆ మనిషి బయటికి పోలేడు అని చెప్పేసి, సో ఆయన ఎదిరించి బయటికి పోలేరు అని చెప్పేసి. ఇప్పుడు మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం, ఎవరినో ఒకళ్ళని ఎత్తకొచ్చి తీసుకొచ్చేసి ఎక్కడో పెట్టేసి దాని చుట్టూ కాపలాగా కొంతమంది రౌడీలను ఉంచుతారు. ఎందుకు ఉంచుతారు? వాళ్ళైతే కాపాడతారు, ఆమెను బయటికి పోకుండా చూసుకుంటారు. సో అది విలన్ చేసేటువంటి పని. అలానే భగవంతుడు మనల్ అందరినీ కూడా పనిష్మెంట్గా శిక్షింపబడడం విధంగా మనల్ అందరినీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మలకి అనుగుణంగా మనం ఈ భౌతిక విశ్వంలోనే ఉండిపోతున్నాం. కాబట్టి ఈ భౌతిక విశ్వం అనేటువంటిది మనందరికీ కూడా జైలు లాంటిది. మరి ఈ జైలుకి అధికారి ఎంత బలవంతుడైతే మనల్ని జైలు దాటి బయటికి పోనీయకుండా ఉంటాడు. అందుకనే మాయ అనేటువంటిది చాలా పవర్ఫుల్. దుర్గాదేవి మాయ. సో ఈ మాయని మనందరికీ కూడా కాపలాగా ఉంచేశారు దుర్గంలో. సో ఆ విధంగా దుర్గాదేవి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రకృతి యొక్క నియమాలకి అనుగుణంగా మనం ఇక్కడ బంధింపబడి ఉన్నాం. నేను ఏదో కొంచెం భక్తి చేసేసాను, ఈరోజు నేను చాలా పురోగమించేశాను, నేను ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయేటువంటి అర్హతను సాధించేశాను అని మనం అనుకోవచ్చు. కానీ దుర్గాదేవి మళ్ళీ పరీక్ష పెడుతుంది, పెట్టి నువ్వు ఇంకా ఆధ్యాత్మిక లోకానికి పోవడానికి అర్హుడు కాదు అని చెప్పేసి మనల్ని మళ్ళీ భౌతిక లోకంలోనే ఉంచుతుంది. అనేక పరీక్షలు, చివరి లేయరు, ఈ భౌతిక విశ్వం దాటి చివరి లేయరు వెళ్ళేంత వరకు కూడా దుర్గాదేవి మనల్ని లాగుతూనే ఉంటుంది భౌతిక విశ్వంలోకి. ఎందుకంటే నీకు అర్హత ఉందా లేదా అని చెక్ చేయడం. అయితే ఈ భక్తులు కానీ భగవంతుడి యొక్క అవతారాలు కానీ ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు అనేక కష్టాలని వాళ్ళు పడతారు. అది ఈ యొక్క దుర్గాదేవి యొక్క ప్రభావంతో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు కాదు. భక్తులు కూడా కష్టాలు పడతారు, కానీ భక్తులకి ఈ భౌతిక విశ్వంలో అనుభవించేటువంటి కష్టాలతో ఎలాంటి సంబంధం లేదు. అందుకని మనం చాలా మంది వైష్ణవ భక్తులు చూస్తూ ఉంటాం. వైష్ణవ భక్తులు చూడటానికి చాలా పేదవాళ్ళలాగా, చాలా చూడటానికి ఏమీ లేనటువంటి కష్టాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల్లాగా కనిపిస్తారు. వాళ్ళకి ఆ కష్టాలతో సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక, వాళ్ళు భౌతికమైనటువంటి సుఖము, భౌతికమైనటువంటి కష్టానికి వాళ్ళు వాల్యూ ఇవ్వరు. అందుకనే మరి వాళ్ళు ఎందుకు కష్టాలు పడుతున్నారు? వాళ్ళు కూడా కర్మలు చేసుకున్నారా? వాళ్ళు చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. వాళ్ళు పావర్టీలో కూడా, వాళ్ళకు ఉన్నటువంటి పేదరికంలో కూడా వాళ్ళ ఆనందాన్ని ఎందుకు అనుభవిస్తారు అని అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇంకొకటి, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలకి కారణం, వాళ్ళు ఈ భౌతిక విషయంలో ఉండడానికి కారణము అభక్తులైనటువంటి మనలాంటి వాళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చడం కోసం. అంటే కొంతమంది ముక్త పురుషులు కూడా ఎందుకు కష్టాలను స్వీకరిస్తారు అని అంటే అభక్తులని భక్తులుగా మార్చి వాళ్ళను కూడా ముక్త పురుషులుగా మార్చడం కోసం భక్తులు కష్టాలను స్వీకరిస్తారు. ఆ కష్టం వాళ్ళేం చేయదు, ఆ కష్టం వల్ల వాళ్ళేం చెల్లించరు. కానీ వాళ్ళు మన సాంగత్యంలోకి రావడం కోసం, మనతో పాటు ఉండి మనల్ని కూడా ఈ కష్టాల నుంచి బయటికి తీసుకెళ్ళడం కోసం వాళ్ళు వస్తారు. అందుకని ఇప్పుడు చూడండి, భావ స్టేజ్లో ఉన్నటువంటి జడభరతుడు, భరతుడు చూడండి, భరతుడు భావ స్టేజ్లో ఉండి మళ్ళీ అన్ని జన్మలు ఎందుకు ఎత్తారు అని అంటే భావ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ భౌతిక విషయంలో భావ స్టేజ్లో ఉన్నా కానీ పతనం చెందే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఏ భక్తుడు తన యొక్క 3 జీవితాలను త్యాగం చేసి మరి ఇతర భక్తులందరికీ ఆదర్శంగా నిలబడగలుగుతాడు? లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే తను ఏదో కోల్పోయి ఇంకొకటికి లాభం కలిగించాలి అని కోరుకోడు. అదే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే మాత్రమే, భక్తుడైతే మాత్రమే తను కోల్పోయినా కానీ ఇతరులకి లాభం ఉండాలి, ఇతరులకి ఆధ్యాత్మిక లాభాన్ని కలిగించాలి అని అనుకుంటాడు. కాబట్టి తన జీవితాన్ని పణంగా పెట్టి తన కష్టాలను స్వీకరిస్తాడు. భరతుడు ఏ విధంగా అయితే కష్టాలను స్వీకరించాడో ఆ విధంగా, శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే కష్టాలను స్వీకరించాడో ఆ విధంగా, సీతాదేవి లక్ష్మణుడు ఏ విధంగా అయితే కష్టాలను స్వీకరించారు అంటే వాళ్ళు కష్టాలు స్వీకరించడం వెనకాల మనలాగా వాళ్ళకు ఉన్నటువంటి కర్మలు కారణం కాదు. వాళ్ళకు ఉన్నటువంటి కారణం మనల్ని ఉద్ధరించడం కోసం. వాళ్ళు ఇక్కడికి వచ్చి లీలలు చేస్తే, వాళ్ళకి మనం ఆకర్షితులమైతే, వాళ్ళ లీలలను మనం చదువుకుంటే, వాళ్ళ లీలలను మనం వింటే మనం పవిత్రులమవుతాం, మనం వాళ్ళ ధామానికి వెళ్తాం. సో అందుకు వాళ్ళు వస్తారు. ఓకే, సో ఈ విధంగా ప్రేమ భక్తిని పొందేంత వరకు భగవంతుడి అవతారాలను పంపించడం, ఆయన అవతరించడం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఆయన దివ్య లీలల్ని చేస్తూనే ఉంటారు. అందుకని లీలావతారాల యొక్క ముఖ్య ఉద్దేశం అదే. 7వ శ్లోకం, న జన్మనూనం మహతో న సౌభగం, న జన్మనూనం మహతో న సౌభగం, న వాజ్ఞ బుద్ధిర్న చకార సఖ్యే భత లక్ష్మణాగ్రజ, హరే కృష్ణ ప్రభుజీ. కులీన వంశ జన్మము, సౌందర్యము, వాక్చాతుర్యము, చురుకైన బుద్ధి, ఉన్నత జాతి లేదా ఉన్నత దేశము వంటి భౌతిక గుణములను ఆధారము చేసుకుని ఎవ్వడును శ్రీరామచంద్రునితో మైత్రి నేర్పజాలడు. అతనితో మైత్రిని వాసమునకు అవి ఆవశ్యకములే కావు, లేనిచో అనాగరిక వనవాసులమగు మేము ఉత్తమ జన్మమును బడైనప్పటికిని సౌందర్య విహీనులమైనప్పటికిని నాగరికుల వలె మాట్లాడకున్నప్పటికిని శ్రీరాముడు మమ్ము స్నేహితులుగా అంగీకరించుట ఎట్లు సాధ్యపడేది. సో హనుమంతుడు ఎవరు? వానరుడు. ఆయనకి ఎంత సౌందర్యం ఉంది? వానరు కాబట్టి వానరుల్లో సౌందర్యం కలిగిన వాడు. మనతో కంపేర్ చేస్తే ఏం సౌందర్యం ఉంది ఆయనకి? మనతో కంపేర్ చేస్తే ఆయనకి ఏ సౌందర్యము లేదు. మనకు ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయా? అంటే ఒక మనిషికి ఉన్నటువంటి జ్ఞానంతో ఆయన మనలో ఒకడు. మనలాంటి సౌందర్యము లేదు, మనలా పేరు ప్రతిష్ట లేదు, మనలా ఐశ్వర్యం ఉందా? గొప్ప భవంతి కట్టుకున్నాడా? లేదు లేదు. 2, 3, 5 భవంతులు ఉన్నాయా? లేవు. మనలాంటి సో ఈ విధంగా మనలా బలవంతుడు అంటే ఇప్పుడు ఆయనకి అన్ని రకాల శక్తులు భగవంతుడు ఇచ్చారు. ఆయన మనకు లేనివన్నీ కూడా ఆయనకి ఇచ్చారు. ఆయన అష్టసిద్ధుల్ని కలిగి ఉన్నారు హనుమంతుడు. భగవంతుడి యొక్క సాంగత్యం ప్రత్యక్షంగా లభించింది ఆయనకి. అంటే మనకున్న సౌందర్యము, మనకున్నటువంటి ఐశ్వర్యము, మనకున్నటువంటి పేరు ప్రతిష్టలో, మనకున్నటువంటి భౌతిక విషయంలో మనం పొంది ఉన్నటువంటి ఏదైతే మనకి ఉన్నటువంటి అవన్నీ కూడా అర్హతలు కాదు మనం భగవంతుడిని పొందడం కోసం. భగవంతుడి యొక్క సమీపంలోకి వెళ్ళడం కోసం మనకున్నటువంటి ఐశ్వర్యాలు ఏవి కూడా ఆస్తులు కావు, మనకున్నటువంటి ఐశ్వర్యాలు ఏవి కూడా అర్హతలు కావు. భగవంతుడు సమీపంకి వెళ్ళాలి, భగవంతుడు మనతోటి స్నేహంగా ఉండాలి, భగవంతుడు మన యొక్క సర్వీసెస్, మన యొక్క సేవలని అంగీకరించాలి అని అంటే మనకు ఉండాల్సింది భక్తి. సో భక్తికి మించింది ఇంకొకటి ఏది లేదు. రావణాసురుడికి భక్తి ఉంది కాబట్టి, హనుమంతుడికి భక్తి ఉంది కాబట్టి శ్రీరామచంద్రుడు ఆయన్ని స్నేహితుడుగా అంగీకరించారు కదండి, సేవకుడుగా అంగీకరించారు. సో అది మనకు కావాల్సింది. ఇక్కడ స్వయంగా హనుమంతుడు చేస్తున్నటువంటి ప్రార్థనలోనే అదే అంటున్నారు అన్నమాట. సో మేము సరైనటువంటి జన్మను పొందినటువంటి వాళ్ళం కాదు, సరైనటువంటి సౌందర్యాన్ని, సరైనటువంటి ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాళ్ళం కాదు. అయినా సరే భగవంతుడు సౌందర్య విహీనమైనా సరే మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని ప్రేమగా చూశారు, మమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు, మాతో సాహచర్యాన్ని ఇచ్చారు, మాకు సాహచర్యాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని. అది భగవంతుడు పొందేటువంటి లక్షణం అది. ఓకే, అందుకనే మనకున్నటువంటి ఐశ్వర్యము ఎప్పుడైతే అది సద్వినియోగపరుస్తామో అప్పుడు మనం భగవంతుడు మనకి అలా అని మనకి ఐశ్వర్యం ఉండకూడదని కాదు, మనకి ఐశ్వర్యం ఉండకూడదని కాదు, మనకు ఐశ్వర్యం ఉండాలి. కానీ ఆ ఐశ్వర్యం భగవత్ సేవలో ఉపయోగించకపోతే మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం వ్యర్థం. మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ భగవంతుడు మనల్ని సమీపించరు. కాకపోతే కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు, ఎన్నో రకాల ఎంజాయ్మెంట్లు చేయొచ్చు మనం. ఓకే, కానీ భగవంతుడిని మాత్రం మనం తెలుసుకోలేము. అందుకనే మనకి ఎన్నో దానాల వల్ల, ఎన్నో ధర్మాల వల్ల, లేకపోతే ఎన్నో కర్మల వల్ల, ఎన్నో యజ్ఞాల వల్ల నన్ను చేరుకోలేవు, కానీ భక్తి ఉంటేనే నన్ను చేరుకోగలుగుతావు అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అందుకే మనం అప్పుడు ఆ శ్లోకం గురించి మనం చెప్పుకున్నప్పుడు ఉదాహరణలతో సహా చెప్పుకున్నాం. ఎవరెవరు అలాంటి సౌందర్యాలని, అలాంటి ఐశ్వర్యాలని కలిగి ఉండి కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాహచర్యాన్ని పొందలేకపోయారు ద్వాపరయుగంలో ఉన్నప్పుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. కానీ ఎవరు పొందగలిగారు? ఎవరు పొందగలిగారంటే ఎవరికైతే భక్తి ఉందో, ఎవరికైతే ప్రేమ ఉందో భగవంతుడి మీద, వాళ్ళు మాత్రమే భగవంతుడిని యొక్క సాహచర్యాన్ని అనుభవించగలిగారు. సాహచర్యంలో వాళ్ళు సంతోషంగా ఉండగలిగారు. కుంతీదేవి కూడా తన ప్రార్థనలో తెలియజేస్తుంది, నిన్ను పొందటానికి మాకు కావాల్సినటువంటి ఐశ్వర్యం ఏమిటి అనేటువంటి విషయం. చాలా మంది అన్నీ ఉన్నాయి కానీ నిన్ను పొందలేకపోయారు, కానీ మాకు కష్టాలని ఇచ్చింది కూడా నువ్వు అందుకని కుంతిదేవి అంటారు, నువ్వు మా దగ్గర ఉండాలి అని అంటే మేము కష్టాలను అనుభవించినప్పుడే మా దగ్గర ఉంటావా? ఇప్పుడు కుంతిదేవి ఏమంటుంది అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత తను ద్వారకకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కుంతీదేవి చేస్తున్నటువంటి ప్రార్థనలో తను ఏమంటుంది అంటే, ఇప్పటి వరకు ఇంతకాలం మాకు రక్షణగా మాకు తోడుగా ఉన్నావు, ఇప్పుడు మాకు సుఖాలు వచ్చేసాయి, కురుక్షేత్ర యుద్ధంలో మేము గెలిచిపోయాము, రాజ్యం మేము సొంతం చేసుకున్నాము, ఇంక ఇప్పుడు మాకు సుఖం వచ్చింది, అందుకని నువ్వు వెళ్ళిపోతున్నావా? సుఖం ఉంటే నువ్వు మా దగ్గర ఉండవా? ఒకవేళ మా సుఖాలే నిన్ను దూరం చేయడానికి మాకు కారణమైతే అలాంటి సుఖాలు కూడా మాకు వద్దు, ఏ కష్టాలైతే నిన్ను మమ్మల్ని దగ్గరికి చేర్చాయో ఆ కష్టాలనే నాకు ఇవ్వు అని చెప్పేసి కుంతీదేవి కూడా ప్రార్థనలో అడుగుతున్నారు. సో అంత గొప్ప భక్తులు ఎవరున్నారండి? భగవంతుడిని పొందడం కోసం కష్టాలని స్వీకరించేటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. సో అది నిజమైనటువంటి భక్తి. కుంతీదేవికి శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఉన్నటువంటి భక్తి నిజమైనటువంటి భక్తి. సో అలా మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఐశ్వర్యాలను చూసుకొని మనం చాలా గొప్పవాళ్ళము అనుకోవచ్చు, ఇంకా ఎక్కువగా పురోగమించగలము అని అనుకోవచ్చు. భగవంతుడికి భక్తి ప్రేమ అనేటువంటిది చాలా. హరే కృష్ణ. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. కుంతీదేవి ఒక కృష్ణ స్తోత్రమున తన భావములను వెలిబుచ్చును, ఆ దేవదేవుని ఆకించిన గోచరుడని సంబోధించినది, అకించిన గోచరుడు అని సంబోధించినది. ఇచ్చట ఆ అను ఉపసర్గములేమిని తెలియజేయున్నది కాగా కించన అనున్నది ఈ భౌతిక జగత్తునకు చెందిన దానిని సూచించును. తన గౌరవనీయ స్థానమును, సంపదను, సౌందర్యమును, విద్యాదులను చూచుకొని ఎవడైని మిగుల గర్వించి ఉండవచ్చును. లౌకిక వ్యవహారములలో నిక్కముగా అవి మహద్గుణములే అయినప్పటికీ భగవానునితో స్నేహము నెరపుటకు అవి అవకాశములు అవశ్యకములు కావు. ఈ గుణములవన్నింటినీ కలిగి ఉన్నవాడు భక్తుడు కావలసి ఉండును. అతడు నిజముగా భక్తుడైనప్పుడు ఆ గుణములన్నీయును సద్వినియోగపడును. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, సౌందర్యములతో అంటే జన్మైశ్వర్య సుతశ్రీ గర్వితులైన వారు భక్తి భావమును పెంపొందించుకొనుట పట్ల నిర్లక్ష్యము చూపుదురు. అట్లే భగవంతుడు కూడా అట్టి భౌతిక గుణములను నిర్లక్ష్యపరచును. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కేవలము భక్తి చేతనే లభించగలడు. అంటే భక్త్యా మామ విజానాతి అనగా భక్తి మరియు భగవత్ సేవాభిలాస అనునవియే నిజమైన యోగ్యతలు. భగవద్ అనుగ్రహమును బడయుటకు చూపెడి ఉత్కంఠతయే దానిని బడయుటకు మూల్యమని అంటే లౌల్యమేకం మూలం రూపగోస్వామి కూడా పలికెను. ఈ విషయమున చైతన్య భాగవత గ్రంథమునందు ఇట్లు తెలుపబడినది. కంటిన్యూ చేయమంటారు ప్రభుజీ. కోలా వేచా సేవకేరా ధేక భాగ్య సీమ బ్రహ్మా శివ కాంధే యార దేకియా మహిమా ధనే జనే పాండిత్యే కృష్ణ నాహి తాయి కేవల భక్తి రవస చైతన్య గోసాని. ఆహో భక్త కోలా వేచుని మహాద్భాగ్యమును గాంచుడు. బ్రహ్మరుద్రులే అతని మహిమను గాంచి అసురువులు రాల్చుచున్నారు. ధనము, పరివారము లేదా విద్యచే మనుజుడు శ్రీకృష్ణుని పొందజాలడు. శ్రీ చైతన్య మహాప్రభువు కేవలము విశుద్ధ భక్తి చేతనే వసుడగును. కోలవేచ శ్రీధరుడు శ్రీ చైతన్యుల వారి భక్తుడు. అరటి చెట్టు బోదలతో దొప్పెలను తయారు చేసి అమ్ముట అతని వృత్తి. వచ్చిన రాబడిలో అతడు 50% గంగాదేవి పూజకు వినియోగించి మిగిలిన 50% తన అవసరములకు వాడుకొనిడివాడు. మొత్తము మీద అతడు కటిక దరిద్రుడు. అతని ఇంటి కప్పు విరిగిపోయి పెక్కు చిల్లులను కూడి ఉండేది. ఇత్తడి పాత్రలను కొనుగోలు చేసేటి శక్తి లేక అతడు ఇనుప పాత్ర ఎందే మంచి నీటిని త్రాగేడివాడు. అయినను అతడు శ్రీ చైతన్యుల వారి పరమభక్తుడు. ఎటువంటి భౌతిక సంపత్తులు లేనివాడు పరమ దైవ భక్తుడగున్ననుటకు అతడే చక్కని ఉపమానము. సారాంశమేమనగా భౌతిక ఐశ్వర్యముచే ఎవ్వడును శ్రీకృష్ణ పాదార వింద ఆశ్రయమును గాని శ్రీ చైతన్య మహాప్రభుల వారి ఆశ్రయమును గాని బడయజాలడు. అట్టి ఆశ్రయము కేవలము విశుద్ధ భక్తి చేతనే లభించగలదు. అన్యాభిలాసిత శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తి రుత్తమ అంటే మనుజుడు భౌతికాలాపేక్ష రహితముగాను జ్ఞానకాండ గాని కర్మకాండ గాని లేకుండగాను అనుకూలముగాను దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవించవలను. అదియే విశుద్ధ భక్తి అనబడును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇంతకు ముందు మనము చెప్పుకున్నట్లు ఏ ఐశ్వర్యము లేకపోయినా కానీ మనం భగవంతుడికి భక్తి చేస్తే భగవంతుడు మనతోటి స్నేహం చేస్తారు, సేవలు చేయించుకుంటారు కూడా. సో ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము. అయితే దానికి ఉదాహరణగా ఏ అర్హత అంటే ఇలాంటి భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో అవన్నీ లేనటువంటి వ్యక్తులు కూడా భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందినటువంటి వ్యక్తుల్లో ఒకడు కోలావేచ శ్రీధరుడు. సో కోలావేచ శ్రీధరుడు అనేటువంటి వ్యక్తి చైతన్య చరితామృతంలో ఆయనకు సంబంధించినటువంటి స్టోరీ వస్తుంది. అంటే ఇది చైతన్య మహాప్రభు యొక్క లీలల్లో ఒక భాగం. అయితే కోలావేచ శ్రీధరుడు అరటి పళ్ళు అమ్ముకోవడం, అరటి చెట్ల ఆకుల నుంచి తయారు చేసినటువంటి దొప్పలని అమ్ముకొని ఆయన సంపాదిస్తూ ఉంటాడు. సో ఆయన సంపాదించినటువంటి సంపాదనలో అర్ధభాగం గంగా నదీ సేవకు ఉపయోగిస్తారు, గంగా పూజకు ఉపయోగిస్తారు. మిగిలిన అర్ధభాగంలో ఆయన తన జీవనాన్ని కొనసాగిస్తారు. మళ్ళీ అందులోనే ఆ అర్ధభాగంలోనే మళ్ళీ బిజినెస్, మళ్ళీ ఆయన సొంత అవసరాలు తీర్చుకుంటారు. చాలా కటిక దరిద్రుడు. తన ఇంట్లో తాగడానికి కూడా సరైనటువంటి గిన్నెలు లేకపోతే ఇనప గిన్నెలే వాడేవాడు, ఇతర గిన్నెలు కూడా కొనుక్కునేటువంటి సామర్థ్యం లేదు. తన ఇల్లు కూడా సరిగా లేకపోయినా కానీ దాన్ని సరి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోతే ఐశ్వర్యం కూడా ఆయనకి లేదు. అయినా సరే ఆయన భక్తిని మాత్రం వదిలిపెట్టలేదు. కానీ భౌతికంగా సంపద ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భక్తిని వదిలిపెడుతున్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి సంపద యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భగవత్ సేవ చేయటం కోసం. నాకు సంపద ఉంది కానీ నేను భగవంతుని మర్చిపోతాను అని అంటే అందుకు ఇవ్వబడలేదు సంపద. సంపద ఉంటే మనం సుఖంగా ఉంటే భగవంతుడు గుర్తుపెట్టుకుంటాము, భగవంతుడికి భక్తి చేద్దాము అని మనకున్నటువంటి సమయం మనకున్నటువంటి మనకి ఎక్కువగా సంపద ఉందనుకోండి, మనం ఇంకా సంపాదించాలి అనేటువంటి ధోరణిలో సమయాన్ని వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకున్న సంపదతోటి మనం ఆల్రెడీ సుఖంగానే ఉన్నాం, ఇంకా పరుగులు తీసి ఇంకా సంపాదించాల్సిన అవసరం లేదు. అంటే మనకి చాలా సమయం మిగిలిపోతుంది. మన అవసరాలు తీర్చుకోవడానికి సమయాన్ని కేటాయించవసరం లేదు. అవసరాలు మనకున్నటువంటి సంపదతోటి ఆటోమేటిక్గా తీరిపోతున్నాయి. మరి మనకున్న సమయాన్ని మనం ఎందుకు ఉపయోగించాలి? మనకున్న సమయాన్ని భగవత్ సేవకు ఉపయోగించాలి. అంటే సంపద ఎందుకు ఉంది మనకి అంటే మనకున్నటువంటి సమయంని మనం భగవంతుడికి సేవ చేయటం కోసం ఉపయోగించాలి, భక్తి చేయటం కోసం ఉపయోగించాలి. మరి భక్తి అంటే ఏమిటి అని అంటే కోలావేచ శ్రీధరుడు చేసినటువంటిది భక్తి. ఆయన గంగాదేవికి సేవ చేశారు. యాక్చువల్గా మనకి చైతన్య మహాప్రభువు మనకి ఏం చెప్పారు చైతన్య చరితామృతంలో అంటే గంగాదేవి ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మనకి యాక్చువల్గా మిగిలినటువంటి శాస్త్రాలన్నీ కూడా చదివినప్పుడు మనకి లేకపోతే ఇతర సాత్విక లేకపోతే రాజసిక తామసిక పురాణాలన్నీ చదివినప్పుడు కూడా మనకి ఏమని తెలుస్తుంది అని అంటే గంగాదేవి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకురాలు అని మాత్రమే తెలుస్తుంది మనకి. కానీ మనకి చైతన్య చరితామృతం చదివినప్పుడు ఏం తెలుస్తుంది అంటే గంగాదేవి భగవంతుడి యొక్క అవతారం, గంగాదేవి స్వయంగా భగవంతుడి యొక్క అవతారం అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఇప్పుడు కోలావేచ శ్రీధరుడు చేస్తున్నటువంటి సేవ ఎవరికి చేస్తున్నారు? గంగాదేవికి చేస్తున్నారు అని అంటే స్వయంగా భగవానుడికే చేస్తున్నారు. సో ఆ విధంగా ఆయన భగవంతుడికి దగ్గరయ్యారు. అందుకని చైతన్య చరితామృతంలో కోలావేచ శ్రీధరుడిని ఉద్ధరించడం కోసం చైతన్య మహాప్రభు స్వయంగా కోలావేచ శ్రీధరు దగ్గరికి వచ్చి ఆయన ఉద్ధరించడం అనేటువంటిది జరిగింది, ఆయనకి ముక్తినివ్వడం అనేటువంటిది జరిగింది చైతన్య మహాప్రభు. అంటే నీ దగ్గర ఎలాంటి ఐశ్వర్యము లేకపోయినా కానీ భగవంతుడు నీ దగ్గరకు వస్తాడు, నీ సాంగత్యంలో ఉంటారు, నీకు రక్షణని ఇస్తారు, నీకు ముక్తి పదాన్ని ఇస్తారు. అది భక్తి అంటే అలా చేయడం అనేటువంటిది భక్తి. అంతేకాని మనమందరం కూడా యజ్ఞాలు చేస్తున్నాం, మనందరం కూడా యాగాలు చేస్తున్నాం, మనం కూడా తిరుపతి వెళ్తున్నాం, మనం కూడా శ్రీశైలం వెళ్తున్నాం, మనం కూడా గుండ్లు కొట్టించుకుంటున్నాము, మనం కూడా అన్ని రకాల మొక్కులు మొక్కున్నాం, నడిచి కొండ ఎక్కుతున్నాం, నడిచి కొండ దిగుతున్నాము, ఇన్ని చేస్తున్నాము. ఇది భక్త్యా? ఇలా చేస్తే భగవంతుడు ప్రసన్నం అవుతారా? కోలావేచ శ్రీధరుడికి ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు ప్రసన్నమయ్యారో ఆ విధంగా మనకు కూడా ప్రసన్నం అయిపోతారా? నడిచి కొండ ఎక్కితే, నడిచి కొండ దిగితే అవరు. భక్తి భావం లేకుండా మనం ఏది చేసినా కానీ భగవంతుడు ప్రసన్నం, అది భక్తి కాదు. దాన్ని కర్మకాండ అంటారు, లేకపోతే జ్ఞానకాండ అంటారు. కర్మకాండలో జ్ఞానకాండలో నువ్వు నిర్వహించబడేటువంటి భక్తి అనుకునేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల భగవంతుడు తృప్తి పొందరు, సంతృప్తి చెందరు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే స్వచ్ఛమైనటువంటి భక్తిని, విశుద్ధ భక్తుడుగా మారాలి. అప్పుడు మాత్రమే మనల్ని భగవంతుడు ప్రసన్నం చేసుకుంటారు, భగవంతుడు మన ఎడ ప్రసన్నం అవుతారు, మనం భగవంతుని ప్రసన్నం చేసుకోగలుగుతాం, చివరికి మనం ముక్తి పదానికి వెళ్ళగలుగుతాం, భగవంతుడి యొక్క సాంగత్యాన్ని మనం పొందగలుగుతాం. ఓకే, సో ఆ విధంగా మనము శ్రీకృష్ణ భగవాన్ని సేవించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేశారు ఒక శ్లోకం ద్వారా. అన్యాభిలాషిత శూన్యం అంటే వేరే ఏ కోరికలు లేకుండా, అంటే భౌతికమైనటువంటి కోరికలు లేకుండా, అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఒకవేళ మనం ఏదైనా తీసుకున్నా కానీ అది కృష్ణ సేవలో ఉపయోగించుకోవడం కోసం మాత్రమే తీసుకోవడం ఏదైతే ఉందో అది ప్రతి అంటే భగవంతుడికి భక్తి చేయడానికి అనుకూలమైనటువంటి ఏది వదిలిపెట్టకూడదు. భగవంతుడికి భక్తి చేయడానికి అననుకూలమైనటువంటి దేన్ని కూడా మనము మన సాంగత్యంలో మన యొక్క కస్టడీలో ఉంచుకోకూడదు. మనకు ఆస్తి ఉన్నా ఒకవేళ మన భగవంతుడి భక్తికి అడ్డమవుతున్నప్పుడు ఆస్తిని కూడా వదిలేయాలి. మనకి ఎలాంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఉన్నా, మంది మార్బలం ఉన్నా, బలగమున్నా, బలమున్నా, అందమున్నా, ఇవన్నీ కూడా భగవంతుడు భక్తికి మనల్ని దూరం చేస్తున్నాయంటే అవన్నీ వదిలేయాలి. ఇవన్నీ అననుకూలమైనటువంటి విషయాలు. భక్తిలో పురోగమించాలి అని అంటే అననుకూలమైనటువంటి విషయాలన్నింటినీ వదిలేయాలి, అనుకూలమైనటువంటి విషయాలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకోవాలి. అందుకనే లౌకికుల యొక్క సాంగత్యం నుంచి కూడా బయటకు వెళ్ళిపోవాలి. లౌకికుల సాంగత్యంలో ఉన్నంతకాలం మనం భక్తిలో పురోగమించలేము. భక్తుల సాంగత్యంలోకి రావాలి. అది అనుకూలమైనటువంటి భగవంతుడికి భక్తి చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏమిటి అంటే భక్తుల సాంగత్యంలో ఉండడం. సో అందుకని మనకి భక్తి రసామృత సింధు అనేటువంటి గ్రంథం జరిగితే అసలు భక్తిలో ఏ విధంగా పురోగమించాలి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. భక్తిలో 64 అంగాల గురించి రూపగోస్వామి మనకి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది భక్తి రసామృత సింధువులో. సో ఏమిటి అననుకూలమైనటువంటి విషయాలు, ఏమిటి అనుకూలమైనటువంటి విషయాలు, ఏ విధంగా మనం కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనకి భక్తి రసామృత సింధువు చదవకుండా నేను భక్తుణ్ణి అని ఎవరు చెప్పుకోకూడదు. భక్తి రసామృత సింధువు అనేటువంటి గ్రంథాన్ని చదవని ఎవరూ కూడా భక్తులు కానట్లే. అది చదివినప్పుడు అసలు నిజమైన భక్తి ఏంటి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. సో అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇంకొక శ్లోకం చదివితే మనకి హనుమంతుడు చేస్తున్నటువంటి ప్రార్థన కంప్లీట్ అవుతుంది. ఏం చేద్దాం మాతాజీ, ఒక్క శ్లోకం కంప్లీట్ చేద్దామా లేకపోతే రేపు చూద్దామా? చేద్దామా ప్రభుజీ? ఓకే ప్రభు, చేద్దాం. చేస్తాంలే ప్రభుజీ, చిన్న శ్లోకం దాన్ని చేస్తాం. సర్వాత్మనాయ సుకృతజ్ఞముత్తమం అజేతరామనుజాకృతిం హరిం హరి కృష్ణ. కనుక దేవత గాని, దానవుడు గాని, నరుడు గాని, పశుపక్షాది నరేతరము గాని ఎవరైనాను ధరణిపై మానవాకృతిలో అవతరించిన భగవంతుడకు శ్రీరామచంద్రుని తప్పక అర్చింపవలను. భక్తుడు వలర్చడి స్వల్పమైన సేవయేనను శ్రీరాముడు స్వీకరించును. కనుక అతని అర్చనమున తీవ్రముగా తపోనిష్ఠుల అవసరము లేదు. ఆ విధముగా అతడు సంతృష్టి చెందగలడు. ఆ దేవదేవుడే సంతృష్టి చెందినంతటా భక్తుని జన్మ ధన్యమగును. అయోధ్యాపురవాసులందరూ శ్రీరాముడు వైకుంఠమునకు తీసుకొని పోయాను. భాష్యము. శ్రీరామచంద్రుడు తన భక్తులడి ఎంత కరుణామయుడనగా వారు అనర్చడి అంటే మానవులు గాని మానవేతరులు గాని స్వల్పమైన సేవ చేతనే అతడు సులభముగా సంతుష్టుడగను. శ్రీరాముని సేవించుట ఎందలి ప్రత్యేక లాభం ఇది. శ్రీచైతన్య మహాప్రభుని అర్చించుట ఎందును అదే లాభం కలదు. శ్రీకృష్ణుడు శ్రీరాముడు క్షత్రియ రూపమున అసురులను దునుమాడి వారిపై కరుణ చూపుట జరిగినది. కానీ శ్రీచైతన్య మహాప్రభు అసురులకైనను అతి సునాయాసముగా భగవత్ ప్రేమను వసగిరి భగవదావతారములు అన్నీను ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, తదనంతరం శ్రీచైతన్యులు తమ ఎదుటనున్న జీవులందరినీ ఉద్ధరించుతారు. కనుకనే శ్రీచైతన్యులు షడ్భుజ రూపమున శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, శ్రీచైతన్య మహాప్రభు ముగ్గురి కలయికగా దర్శనమిత్తురు. ఆ షడ్భుజమూర్తిని అంటే 2 శ్రీరాముని భుజములు, 2 శ్రీకృష్ణుని భుజములు, 2 శ్రీ చైతన్య మహాప్రభు భుజములు అర్చించడం ద్వారా మానవ జన్మ ప్రయోజనము సిద్ధించగలదు. హరి కృష్ణ ప్రభు. ఇప్పుడు ఫైనల్ ప్రేయర్ లో ఫైనల్ కంక్లూజన్ గా హనుమంతుడు ఏం చెప్తున్నారో చూడండి. సో మనం భక్తి అనేటువంటిది చేయాలి. ఆ భక్తి ఎవరికి చేయాలి అనేటువంటిది క్లియర్ గా చెప్పేశారు. ఓకే, సో ఆ భక్తి మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి చెయ్యండి, ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప అన్యమైనటువంటి ఎవరికి చేసినా కానీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడిని మాత్రమే నమ్ముకొని శ్రీరామచంద్రుడికి మాత్రమే భక్తిని చేశారో వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుడి యొక్క వైకుంఠ లోకాలకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో అలా శ్రీరామచంద్రుడు ఇప్పుడు మనం ఒకవేళ ఈ కలియుగంలో అంటే ఇప్పుడు త్రేతాయుగం గురించి మాట్లాడలేదు, కలియుగంలో మరి మనం కూడా ఉద్ధరింపబడాలి అని అంటే భగవంతుడు అనేక రకాలుగా అన్ని యుగాలలోనూ అవతరించారు. యుగే యుగే అని చెప్పారు, అంటే ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి అలాంటప్పుడు కలియుగంలో భగవంతుడు చైతన్య మహాప్రభువుగా అవతరించారు. చైతన్య మహాప్రభువుగా అవతరించారు అని అంటే చైతన్య మహాప్రభువు యాక్చువల్గా 6 చేతులను కలిగి ఉన్నారు. శ్రీరామచంద్రుడి యొక్క 2 చేతులు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క 2 చేతులు, చైతన్య మహాప్రభువుగా తనకు ఉన్నటువంటి 2 చేతులు, 6 భుజాలను కలిగి ఉన్నారనమాట ఆయన. సో ఆయన్ని పూజిస్తే శ్రీకృష్ణుడిని, శ్రీరాముడిని, శ్రీ చైతన్య మహాప్రభువుని ముగ్గురిని పూజించినట్లే, ఆయన్ని అర్చిస్తే ముగ్గురిని అర్చించినట్లే. సో ముక్తిని చైతన్య మహాప్రభు చాలా ఈజీగా ఇవ్వగలరు. అయితే మనకి చైతన్య చరితామృతంలో ఏం జరుగుతుంది, ఏం చెప్పబడింది అని అంటే మనం అనుకుంటాం శ్రీరాముడిని అర్చించేటువంటి వాళ్ళు వైకుంఠ లోకంలో అంటే శ్రీరాముడి యొక్క వైకుంఠ లోకానికి వెళ్తారు, శ్రీకృష్ణ భగవానుని పూజించినటువంటి వాళ్ళు గోలోక వృందావనానికి వెళ్తారు. గోలోక వృందావనం అనేది టాప్ మోస్ట్ వైకుంఠ లోకం, వైకుంఠ లోకాలన్నింటిలో టాప్ మోస్ట్ వైకుంఠ లోకం గోలోక వృందావనం. చైతన్య మహాప్రభువుని పూజించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎవరికైనా ఐడియా ఉందా మాతాజీ? చైతన్య మహాప్రభువుకు భక్తులుగా అయితే చైతన్య మహాప్రభువు పూజించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? గోలోకానికి వెళ్తారు ప్రభుజీ, బృందావనమే ప్రభుజీ, గోలోకానికి. చైతన్య మహాప్రభువు కూడా ఒక లోకం ఉంది, ఎందుకంటే చైతన్య ప్రభువు కేవలం ఇట్స్ శ్రీకృష్ణుడు అవతారమే కదా ప్రభుజీ. చైతన్య మహాప్రభువుని ప్రార్థిస్తే, చైతన్య మహాప్రభువుని పూజిస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది. సో మనకి ప్రభుపాదుల వారు చెప్పారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పారు, వాళ్ళ గురువులు చెప్పారు, పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చెప్పారు. ఏమని చెప్పారంటే చైతన్య మహాప్రభువుని అర్చించినటువంటి వ్యక్తులు చైతన్య లోకానికి వెళ్తారు, గోలోక వృందావనానికి వెళ్తారు. అంటే మన ఆత్మ 2 చోట్లకి వెళ్తుంది ఒకేసారి. లోకం వేరు ప్రభుజీ, 2 లోకాలు వేరు, 2 లోకాలు వేరు. మనం చైతన్య మహాప్రభు లోకం పేరు చైతన్య లోకం, చైతన్య మహాప్రభు యొక్క లోకం అది ఆ వైకుంఠ లోకం. ఓకే, సో ఆ లోకం అంటే చైతన్య వృందావనము ఏదో అంటారు, పేరు ఉంది మాతాజీ గుర్తులేదు నాకు, చైతన్య లోకం, చైతన్య మహాప్రభు ఉండేటువంటి లోకం. ఓకే, మనము ఆ లోకానికి వెళ్తాము, మళ్ళీ గోలోక వృందావనానికి వెళ్తాం, 2 చోట్లకి వెళ్తాము. సో ఎందుకంటే ఆయన కృష్ణ భక్తుడు కాబట్టి. ఓకే, సో ఆ విధంగా సో అది మనకి. కొంతమంది ఇంకొకటి ఒక డౌట్ కూడా అడిగారు, సరే నాకు కృష్ణుడి మీద ప్రేమ లేదు, చైతన్య మహాప్రభువు మీద ప్రేమ లేదు, కానీ నాకు గురువు మీద ప్రేమ ఉంది, గురువుని పూజిస్తాను, గురువుని ఆరాధిస్తాను, నేను ఎక్కడికి వెళ్తాను అని అడుగుతారు. సో అడిగినప్పుడు అంటే గురువుని పూజించినటువంటి వ్యక్తి గురువు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళ్తాడు. నీకు ప్రత్యేకంగా కృష్ణుడి మీద ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు, రాముడి మీద ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు, గురువు మీద ప్రేమ ఉంటే చాలు. గురువు మీద ప్రేమ ఉంటే గురువుకి సేవ చేస్తే గురువు ఏ లోకానికి అయితే వెళ్తారు, గురువు ఎవరి భక్తుడో ఏ లోకానికి వెళ్తారో ఆ లోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాం మనం. సో చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది. సో ఈ విధంగా మనము ముక్తిని ఏ విధంగా ఈజీగా సాధించవచ్చు అనేటువంటి విషయం మనకి కలియుగంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని మనకి రాబోయే శ్లోకాల్లో కలియుగంలో ఎస్పెషల్లీ భరతవర్షంలో అది చాలా ఈజీగా సాధ్యమవుతుంది. అందుకనే భరతవర్ష వాసులు అదృష్టవంతులు, ఎందుకంటే చాలా ఈజీగా ముక్తిని సంపాదించేస్తారు. ఇతర వర్ష వాసులకి వేల సంవత్సరాల పాటు జీవించాలి, మనం 1000 సంవత్సరాలు జీవించాల్సిన అవసరం లేదు, 100 సంవత్సరాలు చాలు. 100 సంవత్సరాల్లోనే ముక్తిని సాధించే విధానాన్ని మనకి చైతన్య మహాప్రభువు మనకి చాలా ఈజీగా ఇచ్చేశారు. సో ఆ విధంగా మనం చైతన్య మహాప్రభు లోకానికి, గోలోక వృందావనానికి వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ విధంగా కంక్లూజన్లో మనము భగవంతుడి యొక్క సేవ చేయాలి. అందుకని అయోధ్యాపుర వాసులందరూ పొందినటువంటి లాభాన్నే మనం కూడా పొందొచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు హనుమంతుడు, గంధర్వులు. ఓకే, 9వ శ్లోకం నుంచి రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషన్ మాతాజీ. ఒక 2 minutes లో సమ్మరైజ్ చేస్తారా ప్రభుజీ? చైతన్య మహాప్రభుని షడ్భుజ రూపంలో కొలవాలా ప్రభుజీ? అలా ఏం లేదు, ఇలా ఉంటారు అర్చించడం మానవ జన్మ ప్రయోజనం సిద్ధించగలదు అంటే చైతన్య మహాప్రభుని అర్చించాలి, షడ్భుజ రూపమైన పర్వాలేదు ఏదైనా పర్వాలేదు. అప్పుడు రామలోకానికి పోయిన వాళ్ళు గోలోక బృందావనం పోరా ప్రభుజీ, చైతన్య లోకం పోయిన వాళ్ళు అక్కడ పోతారన్నారు, రామలోకం పోయిన వాళ్ళు పోరు మదర్, వాళ్ళు ఓన్లీ రాముడి యొక్క లోకానికి వెళ్తారు. ఓకే ప్రభుజీ, వాళ్ళ ఒక డౌట్ కూడా వచ్చింది ప్రభుజీ, అంటే ప్రభుజీ మీరు ఎప్పుడు ఈ విషయం చెప్తారు, ఎందుకంటే పెళ్లి అంటే ఇప్పుడు సుఖం అంటే మైదల సుఖము అందుకోసమే చాలా మంది చేసుకుంటారని, కానీ చాలా చిన్నప్పుడే చాలా ఏమి తెలిసి తెలియని వయసులోనే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ప్రభుజీ. అది కాకుండా ఇంకా మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, భర్త సంరక్షణలో స్త్రీలు ఉండాలి, తండ్రి రక్షణలో స్త్రీలు ఉండాలి అని. సో అట్లాంటప్పుడు కేవలం ఒకటి ఏదో ఒక లాభాన్ని సుఖాన్ని అనుభవించే వివాహ వ్యవస్థ ఉండేది కాదు కదా ప్రభుజీ. అంటే మనకి ఆ వివాహ వ్యవస్థ అలా మార్చేసాం మనం, అందుకే ఎప్పుడైనా టాపిక్ మనం వివాహం చేసేటప్పుడు కూడా భర్త, ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని వెతుకుతున్నారు అనుకోండి, మన క్రైటీరియా ఏంటి, ఎలాంటి అబ్బాయిని వెతుకుతాం మనం, ఎలాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి మన కూతుర్ని మనము రెడీగా, మంచి సాఫ్ట్వేర్ ఉండాలి, ఇప్పుడున్నది ఒకడే కొడుకు ఉండాలి, ఇట్లంతా ఒకడే కొడుకు ఉండాలి, పొలాలు ఉండాలి, ఇల్లు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మన యొక్క భౌతిక అవసరాలను తీర్చుకోవడం కోసం మనం భౌతికమైనటువంటి బంధాలను ఏర్పాటు చేసుకుంటాం. కానీ మనం చూడాల్సింది ఏంటంటే భక్తుడి యొక్క భారీగా మార్చగలగాలి మన పిల్లలు, అప్పుడు ఒక భక్తుడికి ఇచ్చి వివాహం చేయాలి, అప్పుడు అది నిజమైనటువంటి వివాహం, అది ఉద్ధరింపబడేటువంటి వివాహం. సో అది నిజమైనటువంటి కదా ప్రభుజీ, ఉన్నతమైన కుటుంబాన్ని ఉన్నతమైన గొప్ప భక్తుల కుటుంబాన్ని చూసి చేసేవాళ్ళు, అసలు వాళ్ళు ఏంటి వంశాలు ఏం చేసేవాళ్ళు అంటే రిచ్ ఫ్యామిలీ అంతేగా కాదు కాదు ప్రభుజీ, వాళ్ళంటే వాళ్ళ పద్ధతిగా ఉంటుందా లేదా, భక్తిలో ఉంటుందా లేదా వాళ్ళు ప్రభుజీ. మా టైంలో కూడా మారిపోయింది, డెఫినేషన్ మారింది మాతాజీ, అది మీ టైంలో. అవును ఇప్పుడు పోయింది ప్రభుజీ, ఇప్పుడు ఈ జనరేషన్ పోయింది, డెఫినేషన్ మార్చేశారు. మారిపోయింది ప్రభుజీ, మీరు అన్నట్లు భౌతిక అవసరాలకు సరిపడా అందరం అన్ని మార్చేశారు. ఇంకా ఉద్యోగ వ్యవస్థ పెరిగింది ప్రభుజీ, ఆడవాళ్ళకు ఉద్యోగ వ్యవస్థ పెరిగిన తర్వాత సొంత అభిప్రాయాలు వచ్చాయి ప్రభుజీ, అందుకని మాట వినట్లేదు, వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తున్నారు, అందుకని ఇలా పాడైపోయింది. కొంచెం చేశారు ప్రభుజీ, అంటే ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే భగవంతుడు అంటే ఆదర్శ దంపతులు ఎట్లా ఉండాలి అని, అంటే ఎస్పెషలీ శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఆదర్శ దంపతులుగా మనం అనుకుంటుంటాము, ఎందుకంటే ఆయన ఏకపత్రివతుడు. నిన్న కూడా శ్రీరామచంద్రుని గురించి చాలా బాగా మొత్తం విన్నాం ప్రభుజీ, చాలా హ్యాపీ అయిపోయింది. అదే విధంగా త్రేతాయుగంలో ఎట్లయితే 16,000 మంది స్త్రీలు అంటే నరకాసురుడు వాళ్ళని బంధించి తీసుకొని వచ్చాడు, అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వాళ్ళని ఏ విధంగా వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, అవన్నీ చర్చించుకున్నాము. అదేవిధంగా భర్త రక్షణలో స్త్రీలు ఉండడం, తండ్రి రక్షణలో స్త్రీలు ఉండడం, అంటే అప్పుడు అలాంటి కాన్సెప్ట్ ఉండేది, వాళ్ళు చాలా పవిత్రురాలుగా మనం కన్సిడర్ చేసే వాళ్ళం అనేసి అనుకున్నాము. అంటే ముఖ్యంగా అన్ని చర్చించిన అంశం ఏంటంటే భగవంతుడే అందరికన్నా అందగాడు, అతను మనందరికీ కూడా దుర్గాదేవి అంటే మాయ యొక్క ప్రభావం అనేది ఉంది, సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని. అయితే భక్తుడు కూడా కష్టాలు పడతాడు, ఒక భక్తుడిలాగా చేర్చాలంటే చాలా మంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు, అది కూడా మనము తెలుసుకోవాలి అని తెలుసుకున్నాము. అయితే మనం ఇంకా ఇతరుల లాభాల కోసం చాలా సార్లు పనిచేస్తూ ఉంటారు, అయితే మన భక్తి మార్గంలో తీసుకొని రావడానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అనుకున్నాము. హనుమంతుని గురించి కూడా తెలుసుకున్నాము, ఆయన భక్తి గురించి ఆయన శక్తి గురించి తెలుసుకున్నాము. ఫైనలీ భక్తి ఉంటేనే మనము భగవంతుని చేరుకోవచ్చు, ఏ ఐశ్వర్యం మనకు అవసరం లేదు, మనము భక్తి ఉండి భక్తి మార్గంలో వెళ్తే మాత్రమే భగవంతుని చేరుకోగలుగుతాము. అదేవిధంగా ఎప్పుడైతే మనము చైతన్య మహాప్రభును పూజిస్తాము అంటే ఆయనను అనుకుంటామో గోలోకానికి కూడా వెళ్తాము, చైతన్య లోకానికి కూడా వెళ్తాము అని మనం తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవ कृष्णा हरे कृष्णा 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 प्रभु जी हरे कृष्णा प्रभु जी।